హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి అందరూ ఈరోజు క్లాస్లో వచ్చేసి చాలా మంది అడుగుతున్న మోడల్ అండి ఇది బ్యాక్ సైడ్ హుక్స్లో వచ్చి సాదా బ్లౌజ్ మీద అంటే ప్లెయిన్ బ్లౌజ్ మీద మనకి టూ బై టూ క్లాత్ మీద బ్యాక్ సైడ్ హుక్స్ వచ్చి ఫ్రంట్ వైపు షేప్ బెల్ట్ వచ్చి మనకి మూడు డాట్స్ నార్మల్గా ఎప్పుడైనా ఎలా అయితే వస్తాయో అలా వచ్చేటట్టుగా బ్లౌజ్ కటింగ్ చూపించమని అడుగుతున్నారండి ఈ ఈరోజు ఏంటంటే మనకి ఎవరికైనా సరే బిగినర్స్ అయినా సరే ఈజీగా అర్థమయ్యేటట్టుగా ఆది బ్లౌజ్ని చూపించి ఆది బ్లౌజ్ నుంచి కొలతలు తీసుకుని ఈ బ్లౌజ్ని ఎలా కటింగ్ చేయాలి ఏంటి అనేది పూర్తి వివరంగా చూపిస్తానండి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు టూ బై టూ క్లాత్ నేను ఇలా తీసుకున్నానండి ఇలా తీసుకుని ఇక్కడి నుంచి కోరాంచలు రెండు కూడా ఇలా ఒకవైపుకి వచ్చేటట్టుగా ఇలా పెట్టుకున్నాను నేనైతే ఒక మీటర్ పీస్ తీసుకున్నానండి ఒక మీటర్ పీస్ అయితే కనుక షే బెల్ట్ గట్రా ఏమీ అతుకులు రాకుండా నీట్గా మీకు ప్రతి ఒక్కరికి కూడా అంటే మనకి బిగినర్స్కి కూడా చక్కగా అర్థమయ్యేటట్టుగా చక్కగా స్టిచ్చింగ్ కూడా చేసుకోగలుగుతారు ఎప్పుడైతే అతుకులు వస్తాయో అప్పుడు ఏంటంటే ఇబ్బంది అయిపోద్ది అనమాట అర్థం కాదు సరేనండి ఫస్ట్ మాత్రం అతుకులు లేని ముక్కకు ఉండేటట్టుగానే తీసుకోండి మీరు ఇప్పుడు ఈ ఆది బ్లౌజ్ తీసుకోండి అంటే మీ మీకు కరెక్ట్గా ఏదైతే సెట్ అవుతుందో ఆది బ్లౌజ్ అనేది తీసుకుని షోల్డర్ కుట్ట దగ్గర నుంచి ఇలా నడుము దగ్గరికి ఇలా చూసుకోండి చూసుకుంటే కనుక చూసారు నాకైతే కనుక ఇక్కడ కరెక్ట్గా ఇలా పట్టుకొని కొద్దిగా గట్టిగానే పట్టుకోండి ఇలా పట్టుకుంటే కనుక పదమూడు ఇంచీలు వచ్చి అంటే పదమూడున్నర పదమూడున్నర ఇంచులు పొడవ వచ్చింది పదమూడున్నర చూసారా ఇలా పదమూడున్నర పొడవు వచ్చింది ఒక్క గీత ఒక అరించ్కి ఒక గీత తక్కువ ఉన్నది ఏంటి ఆ గీతను కూడా తీసుకోండి అంతే తప్ప అంటే పొడవైనా పర్లేదు కానీ అవ్వకూడదు బ్లౌజు పదమూడున్నర వచ్చింది దానికి ఒక ఇంచు మనం ఖర్చులు కలుపుకొని పద్నాలుగున్నర పెట్టుకోవాలి మీకు షోల్డర్ దగ్గర నుంచి నడుముకి ఎన్ని ఇంచులు వచ్చిందో చూడండి దానికి ఒక ఇంచు కలుపుకొని మీరు పైనుంచి కిందకి ఇలా మార్కింగ్ చేసుకోండి బ్లౌజ్ మార్కింగ్ కూడా చూసే ఉంటారు అందరికన్నా డిఫరెంట్గా ఉంటుందండి నేను కటింగ్ చేస్తున్నట్టుగా కనుక మీరు చూసి ఒకసారి ట్రై చేశారు అంటే కనుక చాలా సింపుల్ మెథడ్లో ఉంటుంది పర్ఫెక్ట్గా అర్థమైపోద్ది సరే నేను ఇది చూసారా ఇలా మనకి బ్లౌజ్ని ఫస్ట్ మన కొలతలు ఏంటనేది ఫస్ట్ తీసేద్దాం ఇప్పుడు ఈ చంక భాగం దగ్గర నుంచి ఇలా కరెక్ట్గా ఇలా పట్టుకుని మెడ కట్ట ఎక్కడ కూడా వంకర లేకుండా ఇలా చూసుకుని ఈ చంక భాగం దగ్గర నుంచి ఈ చంక భాగం దగ్గరికి ఇలా పట్టుకొని చూసుకోండి ఎంత వచ్చింది అంటే కనుక నాకు పద్దెనిమిది ఇంచీలు వచ్చింది పద్దెనిమిదికి పద్దెనిమిది కలిపామనుకోండి అది ఎంత అవుతుంది ముప్పై ఆరు అవుతుంది అంటే ఈ బ్లౌజ్ సైజు ముప్పై ఆరు సైజు అనమాట అలా ఏంటంటే మీ బ్లౌజ్ ఏదన్నా సరే ఆ భాగం దగ్గర నుంచి ఈ చంక భాగం దగ్గరికి మాత్రమే కొలాలండి ఇంకా మెడతో కానీ నడుముతో కానీ మీకు సంబంధం లేదు సరేనండి సైజులో మాత్రం తర్వాత నడుము దగ్గరకు వచ్చేటప్పటికి ఇలా కింద నుంచి పైకి ఇలా మొత్తం అంటే కరెక్ట్గా సెంటర్లో ఇలా ఫోల్డ్ చేసుకోండి మెడ దగ్గర నుంచి కింద నడుముకి ఎంత ఉన్నదన్నది చూసుకోండి ఇలా చూసుకుంటే కనుక నాకు ఐదు పావు వస్తుంది అంటే కనీసం మనకి ఒక పావించి అన్నా సరే మనం కలుపుకోవాలి అంటే పైన కింద కూడా కుట్ల కోసం అనమాట సరేనండి అంటే మీకు ఎంతైతే వస్తుందో నడుము దగ్గర నుంచి మీకు ఎంత అయితే వస్తుందో దానికి అరించి కలుపుకొని ఇక్కడికి కింద నుంచి పైకి పెట్టుకోండి ఎందుకంటే కింద ఒక పావు ఇంచు పోద్ది పైన కూడా ఒక పావు ఇంచు అనేది ఖర్చులకి పోద్ది తర్వాత ఈ సైజు వాళ్ళకి ఈ షోల్డర్ మాత్రం అంచనాగా పెట్టుకోండి ఐదు ఇంచీలు సరేనండి ముప్పై ఆరు వరకు ఐదు కొద్దిగా ముప్పై ఆరు ఇలా అయితే కనుక ఐదు మిగతా వాళ్ళకి ఆరు ఇంచీలు ఇలా పెట్టుకోండి షోల్డర్ చంకదింపు మాత్రం నేను ఇలా ఆరు ఇంచీల దగ్గరికే పెట్టేస్తున్నాను చిన్న సైజు కదా అని చెప్పేసి మనం తగ్గించేసాము అంటే కనుక చంక దింపు టైట్ అయిపోద్ది అనమాట ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా అడ్డుగా ఇలా లైన్ గీసేయండి ఇక్కడ మనకి ఇక్కడ కార్నర్ పాయిట్ దగ్గర నుంచి ఒకటి పావు ఇంచుకి ఏ సైజు వాళ్ళకైనా సరే ఇలా రౌండ్ తీసుకోండి మామూలుగా మీరు క్రాస్ కటింగ్ బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ ఎలా అయితే మీ సైజు బ్లౌజ్ని కటింగ్ చేస్తారో అదే రకంగా కటింగ్ చేసుకుని ఇలా షేప్ అనేది ఇచ్చేసుకోండి చూస్తున్నారు కదా చక్కగా ఇలా చంక రౌండ్ అనేది ఇలా రావాలి ఇంత అందంగా రౌండ్ తిరగాలి సరేనండి ఇప్పుడు ఇక్కడ మనం చెస్ట్ మార్కింగ్ పెట్టుకోవచ్చు ఇందాక మనకు చంక దగ్గర నుంచి మనం కొలిస్తే పద్దెనిమిది ఇంచులు వచ్చింది కదా అందులోని సగం చేయాలి సగం చేస్తే ఎంత వచ్చిందో చూడండి తొమ్మిది ఇంచీలు వస్తుంది ఈ తొమ్మిది ఇంచులకి ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా ఈ ఈ ఆమ్ రౌండ్ లైన్ దగ్గర పెట్టాలి తొమ్మిది ఇంచులు పెట్టాం కదా ఇది చెస్ట్ మార్కింగ్ అనమాట తర్వాత ఖర్చుల కోసం అని చెప్పేసి రెండు ఇంచులకి మార్కింగ్ చేసుకున్నాం ఇలా ఖర్చులకి ఇంచీలు ఖర్చులకి ఎప్పుడు కూడా సపరేట్గా మనం మార్కింగ్ చేసుకుంటే మీకు ఫిట్టింగ్ చేసేటప్పుడు కూడా అర్థమవుతుంది సరేనండి ఇప్పుడు నడుం మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఐ బెల్ట్ దగ్గర నుంచే నేను ఎప్పుడు కులుస్తానండి ఐ బెల్ట్ దగ్గర నుంచి కొలుచుకుంటూ మొత్తం ఇంచీ టేపుతోనే నడుమంతా ఎంత ఉందనేది మీరు కొలుచుకోవాలి ఎందుకంటే ఐ బెల్ట్ కూడా మనం స్టిచ్చింగ్ చేసిందే ప్రతిదీ మనకి కావాలి సరేనండి ఐ బెల్ట్ కూడా కావాలి కదా అప్పుడు ఐ బెల్ట్ ఎంత అయితే ఉందో దానికి ఇలా నాలుగు భాగం కింద చేసేయండి ఈ రకంగా నాకైతే మొత్తం కొలిస్తే ముప్పై వచ్చింది ముప్పైలో సగం పదిహేను పదిహేను సగం ఏడున్నర ఈ ఏడున్నరకి ఏడున్నరకి చిన్న మార్కింగ్ పెట్టుకోండి అంతే చిన్నది తర్వాత దానికి ఒక ఇంచు మళ్ళీ కలుపుకోండి ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ డాట్స్ వస్తాయి కదా ఈ డాట్స్ కోసం అని చెప్పేసి ఒక ఇంచు మళ్ళీ కలుపుకోండి అప్పుడు ఎంత అవుతుంది ఎనిమిదిన్నర అవుతుంది ఇలా ఒక ఇంచు ఇప్పుడు పెద్ద మార్కింగ్ పెట్టండి దాని తర్వాత మళ్ళీ రెండు చూసారు ఇక్కడి నుంచి మొత్తం చూసుకుంటే ఇప్పుడు ఎనిమిదిన్నర అంటే మనకి నడుంలో నాలుగో వంతు ఏడున్నర వచ్చింది ఏడు ఒక ఇంచు కలుపుకుని ఎనిమిదిన్నరకి మార్కింగ్ పెట్టాం పైన రెండు ఇంచులు మనం ఖర్చులు తీసుకున్నాం కాబట్టి ఆ రెండు ఇంచుల ఖర్చులు అనేది ఇక్కడ మళ్ళీ మార్కింగ్ చేయాలి గుర్తు పెట్టుకోండి బ్యాక్ పార్ట్కి రెండు ఇంచులు ఖర్చులు తీసుకున్నాం కదా ఫ్రంట్ కూడా అంతే ఉండాలి చేతులకి కూడా రెండు ఇంచుల ఖర్చులు ఉండాలి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కలిపేసుకోండి అంతే ఇప్పుడు మనం ఇక్కడ రెండు ఇంచులని అని చెప్పేసి మార్కింగ్ రాసుకున్నారనుకోండి వేరే స్టిచ్చింగ్ చేసినప్పుడు కూడా అనమాట ఇప్పుడు ఇక్కడ నుంచి మనం చూద్దాం వెడల్పు అన్నది ఒక రెండున్నర మెడ వెడల్పు అన్నది పెట్టుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది ఏ సైజ్ వాళ్ళకైనా సరే రెండున్నర ఇంచీలు పెట్టుకోండి బాగుంటుంది రెండున్నరకి మనం మార్కింగ్ చేసుకుందాం ఫోల్డింగ్ దగ్గర నుంచి రెండున్నర ఇంచులకి మెడ వెడల్పు పెట్టుకున్నాం ఇప్పుడు మనం ఈ మెడ అన్నది మనకి రెండున్నర పెట్టుకున్నాం కదా ఇక్కడ కిందకు వచ్చేటప్పటికి ఒక పెంచుకొని పెంచుకుని మూడి ఇంచుల వరకు కూడా మనం మార్కింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట లేదు సమానంగా ఉండాలండి భయం భయంగా ఉంది అనుకున్న వాళ్ళు రెండున్నర ఇంచులే పెట్టేది ఈ చిన్న సైజు కాబట్టి నేను రెండున్నర ఇంచులే పెట్టేస్తున్నాను పెద్ద సైజు వాళ్ళయితే అయితే కనుక మూడు ఇంచులు పెట్టుకుంటే రౌండ్ అనేది బాగుంటుంది సరేనండి ఇక్కడ నుంచి ఇలా నేను ఇలా కలిపేస్తున్నాను దాని తర్వాత కింద మార్కింగ్ గుర్తుంది కదా మనం మెడకి ఇక్కడికి మనం చూసాం కదా పై నుంచి కింద కింద నుంచి పైకి మనం కొలుచుకుని ఆరెంజ్ కలుపుకొని కలుపుకుని కింద నుంచి పైకి మార్కింగ్ పెట్టేసుకున్నాం ఆది బ్లో ఆది బ్లౌజ్ నుంచి ఇప్పుడు నేను స్క్వేర్ నెక్ కటింగ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి రౌండ్ అనేది నేను డ్రా చేయట్లేదు ఇప్పుడు ఇలా మనం మార్కింగ్ చేసినట్టు కానీ ఇలా కటింగ్ చేసేద్దాం ఇక్కడ స్క్వేర్ దగ్గరకు వచ్చేటట్టు మాత్రం ఇలా కార్నర్ పాయింట్ పర్ఫెక్ట్గా వచ్చేటట్టు చూసుకుని ఇక్కడిది ఇలా తీసేయండి దాని తర్వాత ఇలా మనం ఆమ్ రౌండ్ని కటింగ్ చేసుకుందాం ఎప్పుడు మనం బ్యా మామూలుగా రౌండ్ షేప్ కటింగ్ చేసుకుంటే బోర్గా ఉంటుంది కొద్దిగా అప్పుడప్పుడు మనం మనం బ్లౌజులకి మనం మోడల్ మార్చుకుంటే బాగుంటుంది స్క్వేర్ నెక్ వచ్చింది కదా ఇది ఈ మోడల్ బ్లౌజ్కి మాత్రం క్రాస్ కటింగ్ ఉండదండి ఎప్పుడు కూడా బ్యాక్ వేపు బోక్స్ వచ్చిన మోడల్స్కి మనం స్ట్రైట్గానే కటింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసి మనం రెండు ఇంచీలు తగ్గించేము అంటే కనుక ఫోల్డింగ్ పర్ఫెక్ట్గా లేకపోతే కనుక బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి రెండు ఇంచీలు మనం హైట్ తగ్గిస్తాం కదా లెంత్ అలా ఫోల్డ్ చేయకూడదు ఇలా ఫస్ట్ ముందు బ్యాక్ పార్ట్ అంతా మార్కింగ్ చేసుకుని అక్కడ కొలుచుకుని తగ్గించుకోవాలి సరేనండి లేదు అంటే కనుక మీకు బిగినర్స్ అయితే కనుక ఫోల్డింగ్లో కూడా తప్పు చేస్తే అక్కడ కూడా మీకు తేడా వస్తుంది మెడ మెడవెడల్పు దగ్గర షోల్డర్ దగ్గర అదే రకంగా చెస్ట్ మార్కింగ్ దగ్గర ఇక్కడ మనం మార్కింగ్లు అన్నది ఇలా లైన్ అనేది ఇక్కడ ఇంచులు ఇలా స్ట్రైట్గానే ఉంది కాబట్టి ఇక్కడ లైన్ గీసుకుంటాం ఇక్కడ చెస్ట్ మార్కింగ్ దగ్గర లాస్ట్ ఫైనల్ లైన్కి మార్కింగ్ చేసుకుంటాం నడుం దగ్గర కూడా మొత్తం అంతా కూడా ఇలా లైను నడుం దగ్గర ఎంత ఉంటుంది అంతా లైన్ మార్కింగ్ చేసుకుంటాం అదే రకంగా ఇప్పుడు ఇంతవరకు ఇలా ఇది కూడా స్ట్రైట్గా లైన్ ఉంది కాబట్టి ఇలా స్ట్రైట్గానే లైన్ అనేది మార్కింగ్ చేసేద్దాం ఇక్కడే మనకి ఎన్ని ఇంచీలు మనం పెట్టుకోవాలనుకున్నా సరే మనం మెడ కూడా మనం మార్కింగ్ చేసేసుకోవచ్చు ఇది ఎంత వెడల్పు ఉంది రెండున్నర ఇంచీలు వెడల్పు కింద తీసుకున్నాను అంతే వెడల్పు ముందు మెడ వెడల్పు కూడా తీసుకోవాలి బ్యాక్ వైపు మీరు ఎంత మెడ వెడల్పు పెట్టుకుంటారో అంతే ఫ్రంట్ వైపు కూడా ఉండాలి సరేనండి ఇప్పుడు మనకి ఇంకొక మార్కింగ్ ఇక్కడ ఏంటంటే ఆరున్నర ఇంచీలు మనకి మెడ డీప్ అన్నది ముందు భాగానికి మెడ డీప్ అన్నది ఆరున్నర ఇంచీలు పెట్టుకున్నారు అంటే కనుక మ్యాక్సిమం అందరికీ కూడా సరిపోద్ది పెద్ద సైజు వాళ్ళు ఏడు ఇంచులు పెట్టుకున్నా సరే పర్వాలేదు సరేనండి చిన్న సైజ్ అంటే ఆరు నుంచి ఏడు లోపలనే ముందు మెడ అన్నది అనమాట ఇప్పుడు ఆ మెడ వెడల్పు కూడా వచ్చేస్తుంది కదా ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర కార్నర్ పాయింట్ ఉంది కదా ఇక్కడ మనం అరించి మనం లోతు అనేది తీయాలి ఇలా లైన్ గీసుకోకూడదండి ఇలా లైన్ గీస్తే కనుక తేడా వస్తుంది అనమాట అదే ఇక్కడ కార్నర్ పాయింట్ ఉంది కదా ఇక్కడ కూడా మనం ఆమ్ రౌండ్ అన్నది ఎల్ షేప్ అనేది తీసుకోవాలన్నమాట కాబట్టి ఇక్కడ చూస్తారు ఒకటి పావుకి నేను నేను లోతు తీసాను కదా బ్యాక్ పార్ట్కి అదే రకంగా ఫ్రంట్ పార్ట్కి లోతు అనేది ఒక ఇంచ్ తగ్గించుకొని తీయాలి ఇక్కడ కరెక్ట్గా కార్నర్ పాయింట్ దగ్గర ఇలా మార్కింగ్ పెట్టండి ఇలా అయితే కనుక మీకు బ్లౌజ్ పాడయ్యే ప్రసక్తే ఉండదు అన్నమాట పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా మనకి కార్నర్ పాయింట్ వచ్చిన చూస్తే ఇక్కడ ఈ డాట్ నుంచి పైని ఉన్న షోల్డర్ మార్కింగ్కి చూసారు ఇక్కడి నుంచి ఇలా కలిపేసుకోండి మనం ఆరి ఇంచీలో పెట్టాం కదా కరెక్ట్గా ఆరి ఇంచులు రోడ్ కూడా ఉందో లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత ఇక్కడి నుంచి ఇలా కలిపేసాం ఇక్కడ ఫైనల్ మనకి ఎంత ఉందన్నది చూసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఫోల్డింగ్ వరకు మనకి ఎంత అనేది చూసుకోండి ఇంచుమించులోని పదకొండు ఇంచీలు అన్నది మనకి ఇక్కడ నుంచి ఉన్నది ఆ పదకొండు ఇంచీలు అంటే ఎంత అయితే మనకి ముందు భాగం చెస్ట్ మార్కింగ్ ఖర్చులతో పాటు పెట్టుకున్నామో అంతే బ్యాక్ ఈ కింద కూడా ఉండాలన్నమాట ఇలా సమానంగా లైన్ గీసేసుకోవాలి సరేనండి ఎందుకంటే మనకి డాట్స్ వస్తాయి కాబట్టి దానికి క్లాత్ కావాలి కాబట్టి నడుముకి నాలుగో మంది తీసుకోం ఇక్కడ రెండు ఖర్చులది మార్కింగ్ అన్నది మీకు ఇలా మార్కింగ్ చేసుకున్నారనుకోండి చక్కగా మనకి షేప్ ఇచ్చుకునేటప్పుడు మనకి యూజ్ అవుతుంది ఇక్కడ ఇక్కడ మీ ఇందాక చెప్పు చెప్పినట్టుగా ముప్పో ఇంచుకి మనం రౌండ్ కరెక్ట్గా కార్నర్ పాయింట్ నుంచి ఎలా తీసుకున్నారంటే కనుక లోత్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ లైన్లో ఆల్రెడీ మనకి ఎల్ షేప్ ఉంది కాబట్టి నీట్గా వస్తుంది అనమాట సరే చూసారా ఇలా మనం లోతు తీసుకున్నాం ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ బ్యాక్ పార్ట్ని అయితే మనకి స్క్వేర్ నెక్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఫ్రంట్ వైపు అయితే స్క్వేర్ నెక్ తీసుకోవచ్చండి లేదంటే రౌండ్ నెక్ కూడా తీసుకోవచ్చు ఇలా మనకి నచ్చినట్టుగా మనం తీసుకోవచ్చు అనమాట కానీ చాలామంది అడుగుతున్నారు బ్యాక్ సైడ్ స్క్వేర్ నెక్ వచ్చి ఫ్రంట్ వైపు ఏమో రౌండ్ నెక్ వస్తే ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలని అది కూడా చూద్దామండి అందుకనే రౌండ్ చే పెట్టేశాను తర్వాత కింద నుంచి పైకి రెండు ఇంచీల దగ్గరికి ఇలా మార్కింగ్ అటు ఇటు చేసేసి ఇలా కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్నారు అంటే కనుక ఇలా ఈ రెండు లైన్లు కలిపితే రెండు ఇంచీలు అన్నది మనకి తగ్గిపోతుంది అనమాట లెంత్లోని తగ్గిపోయింది ఇప్పుడు ఈ పై గీత నుంచి పైకి ఒక ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకోండి షా దేనికంటే షేప్ కోసం అనమాట తర్వాత ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇంచుమించులోని ఒక మూడు ఇంచుల దగ్గర చేసి కింద ఒక ఇంచ్ అన్నది ఇలా మార్కింగ్ పెట్టుకోండి ఈ ఇంచ్ ఎక్కడ పెట్టుకోవాలి అంటే ఫోల్డింగ్ దగ్గర నుంచి మూడు ఇంచుల దగ్గర చేసి కిందకి ఒక హాఫ్ ఇంచ్కి మార్కింగ్ పెట్టుకోండి తర్వాత ఇది చూసారు ఇక్కడ ఇంచ్ ఉన్నది కదా ఇలా అనమాట ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా షేప్ ఇచ్చుకోవాలి ఇక్కడికి రౌండ్ వస్తుంది ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఈ ఫిట్టింగ్ కార్నర్ ఉంది కదా ఇక్కడ నుంచి కలిపి ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక అరయించన్నీ పైకి తీసుకురావాలి ఇలా కనుక మీరు షేప్ ఇచ్చుకున్నారు అనుకుంటే కంటే ఏ సైజ్ బ్లౌజ్ కన్నా సరే ఇదే పద్ధతి అండి నీట్గా వచ్చేస్తుంది మీకు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి చూసారు ఇక్కడ కలిసింది కదా ఇక్కడ నుంచి ఇలా ఇచ్చేయండి సరిపోయిందా ఆటోమేటిక్గా మీకు మంచి షేప్ అనేది వచ్చేస్తుంది ఈ రకంగా ఇప్పుడు మనకి ఈ ఫ్రంట్ పార్ట్ అంతా మనం మార్కింగ్ చేసేసుకున్నాం మనం ఇలా కటింగ్ అనేది చేసేసుకుందాం ఫోల్డింగ్ ఉండాలండి కంపల్సరిగా ఫ్రంట్ పార్ట్ అనేది మనకి హుక్స్ల దగ్గర ఫోల్డింగ్ ఉండాలి సరేనండి ఎందుకంటే మనకు హుక్స్లు బ్యాక్ వైపుకి వస్తాయి నేను బ్యాక్ సైడ్ కటింగ్ ఎందుకు చేయలేదు అనుకుంటే మధ్యలోనే స్టిచ్చింగ్ చేసేటప్పుడు చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇలా మనకి ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా ఇక్కడ చూసారు క్లాత్ అనేది మనకి ఇలా సైడ్ని మిగిలిపోయింది కదా ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటే షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ మనకి ఉండే ఎక్కడంటే మనకి బ్యాక్ సైడ్ది నడుమ ఎంతైతే ఉందో అంతే ఎంత ఉన్నదన్నది చూసుకోండి అంతే ఖచ్చితంగా ఇంత ఉండేటట్టుగా చూసుకో అంటే వెడల్పు అన్నది అంతే ఉండేటట్టుగా చూసుకుని మిగతా క్లాత్ అంతా నేను కటింగ్ చేసేస్తున్నాను ఎందుకంటే మీకు చూపించడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ ఫోల్డింగ్ వచ్చింది చూసారా నాలుగు మడతల మీద ఉంది అంటే ఒకవైపు రెండు ఒకవైపు రెండు పీస్లు వస్తాయి కానీ ఫోల్డింగ్ ఉండాలి ఈ ఈ డిజైన్కి ఈ మోడల్కి ఫోల్డింగ్ అన్నది ఉండాలండి ఫోల్డింగ్ అన్నది ఉక్ఫుల్ వైపు ఉండాలి ఓపెన్గా ఉన్నవన్నవేమో మనకి ఖర్చుల వైపు ఉండాలి అదొక్కటి గుర్తుంచుకోండి ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ ఫోల్డింగ్ ఒకవేళ లేకపోతే కనుక మేము ఏం చేయాలండి క్లాత్ నేను తక్కువ తీసుకున్నాను నాకు ఫోల్డింగ్ రావట్లేదు అన్న వాళ్ళు అయితే కనుక ఒకవేళ జాయింట్ వచ్చినా సరే జాయింట్ చేసేసుకోండి అంటే షేప్ బెల్ట్ డ్రా చేసేసిన తర్వాత కుట్టు వేసేసుకోండి సరేనండి ఇప్పుడు చూసారా లోతు అనేది ఇక్కడ ఒకదాని మీద ఒకటి పెడితే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ని ఎలా మనకి లోతు కూడా ఎంత డిఫరెంట్ చక్కగా కనిపిస్తుంది ఇప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టిన తర్వాత ఫ్రంట్ పార్ట్ అంచుల దగ్గర నుంచి పైకి అటు ఇటు కూడా అరేంజ్ అన్నది మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే ఖర్చుల కోసం ఇక్కడికి వరకు ఈ అరించ్ దగ్గర నుంచి కింద వరకు మనకి బ్యాక్ పార్ట్ కింద వరకు కూడా ఎంత పొడవు ఉన్నది షేప్ బెల్ట్ అనేది చూసుకోవాలి ఇటువైపు మూడు ఉన్నారా ఇటువైపు ఏమో మూడు ఇంచీలు ఉన్నది సరేనండి ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ నడుమ ఎంత అయితే ఉందో అంతా కూడా మనం వెడల్పు తీసుకున్నాం కదా షేప్ బెల్ట్కి ఈ హుక్కుల దగ్గర ఉన్న చూసారా ఈ హుక్కుల దగ్గర ఉన్న లెంత్ అన్నది ఫోల్డింగ్ వైపు పెట్టుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇక్కడ నాకు కోరంచులు వచ్చాయి కాబట్టి ఫినిషింగ్గా కనిపించట్లేదు అందుకని నేను ఇలా కట్ చేసి ఇలా తీసేసుకుంటున్నాను మన వైపు మాత్రం ఫోల్డింగ్ ఉంది గుర్తుపెట్టుకోండి నా వైపు ఫోల్డింగ్ ఉంది ఇక్కడ హుక్కుల దగ్గరికి ఎంతైతే ఉందో అంత ఇక్కడ ఇలా మార్కింగ్ చేసుకోండి మూడున్నర సరేనండి ఇది హుక్కుల వైపు రావాలి ఈ ఖర్చుల వైపు ఇంచులు ఉంది కదా ఇది చెవ రావాలి ఇక్కడ నుంచి ఇలాగ నార్మల్గా మనం ఎప్పుడు షేప్ బెల్ట్ని ఎలాగైతే షేప్ ఇచ్చుకుంటాం అలా ఇచ్చుకోండి కానీ మరీ ఇక్కడ డౌన్కి వెళ్ళిపోవద్దు ఇలా ఇక్కడ బాగా సూదిగా డౌన్కి వెళ్ళిపోవద్దు ఎందుకంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇబ్బంది అయిపోద్ది సరేనండి ఇలా షేప్ ఇచ్చేసుకుని ఇలా కటింగ్ చేసేసుకోండి ఫోల్డింగ్ మాత్రం ఓపెన్ చేయొద్దు ఇలాగే ఉండాలి మీకు చూపిస్తాను చూడండి ఫోల్డింగ్ అంటే మీకు ఒకవేళ అర్థం కాకపోయినా ఇలా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రంట్ ముందు భాగానికి ఫ్రంట్ పార్ట్కి కటింగ్ లేదు హుక్స్ల దగ్గర అలాగే షేప్ బెల్ట్కి కూడా కటింగ్ లేదు చూసారు కదా ప్లెయిన్గా వచ్చింది ఇలా ఉండాలన్నమాట ఈ ఈ మోడల్ బ్లౌజ్కి ఇలా వస్తేనే మీకు కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు డాట్స్ మార్కింగ్ చూసుకుందాం ఇక్కడికి నుంచి ఇక్కడికి చిన్న సైజు కాబట్టి రెండున్నర ఇంచులకి మార్కింగ్ పెడతాను మీరు పెద్ద సైజు వల్ల అయితే కానీ మూడు ఇంచులు పెట్టుకోండి తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి రెండున్నర రెండున్నరకి మార్కింగ్ పెడతాను సరేనండి మీకు నార్మల్గా మీరు క్రాస్ కటింగ్ ఎలా అయితే మీరు డాట్స్కి మార్కింగ్ పెడతారో అలాగే మీరు మార్కింగ్ చేసుకోండి ఇక్కడ నుంచి కింద నుంచి పైకి ఇంచులకి మార్కింగ్ పెడితే కరెక్ట్గా సరిపోద్ది అనమాట ఎందుకంటే సగం చేసుకుని దానిలో తగ్గించుకొని పెంచుకునే కన్నా కింద నుంచి ఈ ఇది ఎక్స్పీరియన్స్తో వస్తుందండి కింద నుంచి రెండు ఇంచులు పెట్టుకుంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఇలా మనకి ఇక్కడ కట్స్ పెట్టుకున్నాం కదా ఇటువైపు ఈ డాట్ అనేది ఇలా సెంటర్లోకి ఇలా వస్తుంది రెండిట్లకి కలిపి వస్తుంది ఇక్కడ డాట్ ఏమో ఇలా వస్తుంది సరేనండి మూడో డాట్ అనేది ఈ రెండు డాట్లు వేసిన తర్వాత సెంటర్ పాయింట్ మనకి చెస్ట్ పాయింట్ చూసుకుని మనం చంక దగ్గర నుంచి డాట్ పెట్టుకుంటాం ఈ సైడ్ డాట్ అనేది రెండున్నర ఇంచీలు అదే రకంగా ఈ రెండున్నరకి మధ్యలోనే ఒకటింపావు కదా ఈ రెండు మార్కింగ్లకి మధ్యలో సెంటర్ పాయింట్ తీసుకుని సెంటర్ పాయింట్ నుంచి పైకి రెండున్నర ఇంచీలకి మన డాట్లు ఎంత తీసుకుని ఈ కట్స్ దగ్గరికి ఇలా కలిపేసుకోవాలి ఇది మనకి మెయిన్ డాట్ మార్కింగ్ అనమాట సరేనండి ఇక్కడ నుంచి ఇలా వస్తుంది అనమాట ఒకవేళ ఏమైనా సరే రెండో వైపు కూడా పర్ఫెక్ట్గా మనకి రావాలి అంటే కనుక ఇలా రివర్స్లో ఫోల్డింగ్ చేసుకుని ఇలా నీట్గా ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకుని కొద్దిగా అదిమేరు అంటే కనుక మనకి ఈ కట్స్ అనేవి అందుకే పెట్టుకుంటామండి ఈ చిన్న చిన్న కట్స్ పెట్టాం కదా ఈ కట్స్ కరెక్ట్గా ఉండేటట్టు పెట్టుకుంటే ఇంకెక్కడ కూడా తేడా రాదు అనమాట ఇలా అదిమేమంటే ఇటువైపు కూడా మార్కింగ్ వచ్చేస్తాయి ఇలా చూసారు కదా ఇలా మనం స్టిచ్చింగ్ చేసుకుంటాం అనమాట నేను స్టిచ్చింగ్ క్లాస్లోని పూర్తి వివరంగా నేను ఈ బ్లౌజ్ చూపిస్తానండి ఇక్కడ ఈ డాట్ కూడా ఇక్కడ నుంచి ఇలా కలుసుకుంటే ఇలా వస్తుంది అనమాట సరేనండి ఈ రెండున్నర నుంచి ఇలా వచ్చి ఇలా రెండున్నరకు ఇలా మనం కలిపేయాలి ఇది స్టిచ్చింగ్లోని వివరంగా తెలుసుకుందాం సరేనండి ఇప్పుడు ఈ డాట్స్ మనం ఎలా వేసుకోవాలి ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం ఇప్పుడు మనకి ఇంతవరకు అయిన తర్వాత మనకి ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అనేది ఉంది హ్యాండ్ కటింగ్ ఎలా చేయాలన్నది చూద్దాం ఇక్కడ షేప్ బెల్ట్ కూడా ఇలా వచ్చింది చూస్తారు కదా ఎక్కడ కూడా మనకి కటింగ్ లేదు ఇది ఒక్కటి మాత్రం గమనించుకుంటే సరిపోద్ది కింద మిగిలిన క్లాత్ని ఇలా మనం ఫోల్డింగ్ ఆల్రెడీ ఉంది కదా ఆ ఫోల్డింగ్ని మళ్ళీ ఇలా వేసామంటే నాలుగు మడతల కింద అనమాట ఎప్పుడు కూడా హ్యాండ్ నాలుగు మడతల మీద ఉండాలి ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి ఖచ్చితంగా సరేనండి ఇప్పుడు ఈ వెడల్పు ఎంత ఉండాలి అన్నది ఏమన్నా డౌట్ ఉంటుంది కదా అప్పుడు మనకి ఆది బ్లౌజ్ నుంచి మనం కొలకూడదు ఆది బ్లౌజ్ చంక రౌండ్ అనేది కొలకూడదు ఎందుకంటే ఆది బ్లౌజ్ అనేది ఒరిజినల్ది మనం తీసుకుంటున్నాము మరి ఖర్చులు ఎంత పెట్టారు ఏంటనేది మనకు తెలియదు మన బ్లౌజ్కి మనం రెండు ఇంచుల ఖర్చులు అనేది పెట్టుకుంటున్నాం కాబట్టి మనం బ్యాక్ పార్ట్ ఆమ్ రౌండ్ ఎలాగ కటింగ్ చేసాం కాబట్టి అక్కడే జాయింట్ చేసుకోవడం కాబట్టి ఆమ్ రౌండ్ని కొల్చుకోవాలి సరేనండి ఇచ్చుండి బ్యాక్ సైడ్ ఆమ్ రౌండ్ ఇలా తీసుకుని ఇక్కడ నుంచి ఇంచీ టేప్ నుంచి ఇలా ఇంచీ టేప్ అంచులు కరెక్ట్గా ఇలా వచ్చేటట్టుగా చూసుకోండి అంటే ఇంచీ టేపు అంచు బ్లౌజ్ కటింగ్ అంచు కూడా పర్ఫెక్ట్గా ఒకే దగ్గర ఉండేటట్టుగా చూసుకుంటూ ఇలా మనం నెమ్మదిగా ఇలా కొలుచుకుంటూ రావాలి అంచుల్ని మాత్రం చూస్తున్నారు కదా బిగినర్స్ కూడా అర్థమయ్యేటట్టుగా ఎంత నెమ్మదిగా చూపిస్తున్నానో చూస్తున్నారండి ఎక్ అటువైపు ఇంచీ టేపు అటువైపు సైడ్కి వెళ్ళిపోయినా పర్లేదు మనం ఇక్కడ వదలట్లేదు కదా ఇటు కొలుచుకుంటూనే వస్తున్నాం సరేనండి ఈ రకంగా రౌండ్ అనేది కొలుచుకోవాలి కొలుచుకున్నప్పుడు ఎంత వచ్చిందో చూడండి పర్ఫెక్ట్గా మనకి ఈ చివరికి వచ్చేటప్పటికి ఇంచు టెప్తూ చూడడం ఎంత వచ్చింది నాకు పదకొండు ఇంచీలు వచ్చింది అంటే ఈ ఖర్చులతో పాటు మనం కొలుచుకున్న దానికి ఒక ఇంచు తగ్గించేయాలి మీకు ఎంత రౌండ్ వస్తే దానికి ఒక ఇంచు తగ్గిస్తే పది ఇంచీలు వస్తాయి ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి వెడల్పు అన్నది పది ఇంచీలు ఉండాలి కింద లైన్లు కొద్దిగా ఎగుడు దిగుడు ఉన్నాయి కాబట్టి లైన్గా నేను డ్రా చేసాను ఇది ఇక్కడ కటింగ్ చేసేస్తాను కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది స్ట్రైట్గా ఉండడం కోసం మాత్రమే సరేనండి ఇప్పుడు మనకి ఫోల్డింగ్ అన్నది మా కొద్దిగా చూసుకోవాలి పది ఇంచీలు వచ్చింది కదా పది ఇంచీలు ఉందా లేదా అన్నది కనీసం ఒక రెండు ఇంచీల దగ్గర వరకు అయినా సరే నాకు తగ్గుతుంది ఇప్పుడు ఏం చేయాలంటే రెండు వైపులా మనం జాయింట్లు వేసుకుని తర్వాత మన హ్యాండ్ రౌండ్ అంతా అనేది మనకి కన్ఫ్యూజ్ అయ్యేకన్నా బిగ్నెస్కి అయితే ఎక్కువ కన్ఫ్యూజ్ ఉంటుంది ఎంత మొక్క కటింగ్ చేయాలి ఏంటి ఆ షేప్ మళ్ళీ ఎలా ఇచ్చుకోవాలి ఏంటి అనేది అలా కాకుండా పైన రెండు మొక్కల్ని ఇలా ముందుకు మన వైపుకి జరిపారంటే కనుక ఉన్న రెండు ముక్క రెండు లేయర్లకి మనకి వెడల్పు పెరుగుతుంది అప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి చూసారు కదా ఇవి పదించీలు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి అప్పుడు ఏమవుతుందంటే మనకి ఒరిజినల్ కటింగ్ ఎంతో రౌండ్ మనకి ఉండాలన్నది మనకి పర్ఫెక్ట్గా తెలుస్తుంది అదే రకంగా ఆ రౌండ్ని బేస్ చేసుకుని ఈ మిగిలిన ముక్కలకి మనం అతుకులు కూడా వేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్గా ఉంటుంది బిగినర్స్కి అయితే ఇంకా అసలు ఎటువంటి తలనొప్పి ఉండదు అనమాట నేను చెప్పినట్టుగా కటింగ్ చేసుకోండి ఫోల్డింగ్ దగ్గర నుంచి పది ఇంచీలు సరే ఈ పది పదించీలు ఎలా వచ్చింది బ్యాక్ సైడ్ ఆమ్ రోడ్ కోల్చేమో దానికి ఒక ఇంచుకి తగ్గించుకుని పెట్టుకుంటున్నాం సరేనండి ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ తీసుకుందాం ఆది బ్లౌజ్ తీసుకుని ఆది బ్లౌజ్ పొడవ ఎంత ఉన్నది అన్నది చూద్దాం ఆది బ్లౌజ్లోని చూస్తారు హ్యాండ్ తీసుకోండి హ్యాండ్ తీసుకుని ఇలాగ మనం పొడవ ఎంత ఉన్నదన్నది షోల్డర్ కుట్టు దగ్గర నుంచి హ్యాండ్ వరకు మనం హ్యాండ్ ఇలా కరెక్ట్గా కుట్టు దగ్గర నుంచి ఇలా పర్ఫెక్ట్గా ఇలా పట్టుకోండి ఫోల్డింగ్ దగ్గరికి తర్వాత హ్యాండ్ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలా హ్యాండ్ పొడవు మొత్తం చివరి వరకు ఇలా చూడండి ఇలా చూస్తే నాకు ఐదు ఇంచీల వరకు వచ్చింది చూస్తున్నారు కదా ఐదు ఇంచీలు మనకి వచ్చిందనమాట పావు వచ్చింది పోనీ ఐదుంపావే పెట్టుకుందాం ఎగ్జాక్ట్గా అంత ఉంటే అంతే పెట్టుకుందాం ఐదు పావు ఇంచీలు పెట్టుకోవాలనుకుంటే కనుక ఇక్కడ మనకి లెంత్ తక్కువ ఉందనుకోండి క్లాత్ తక్కువ ఉందనుకోండి పొడవు అనేది మీకు కింద మొక్క అతికించుకుని పెట్టుకుంటారు అప్పుడు పావు అనుకోండి ఆరు పావు ఖర్చుల కోసం అని పెట్టుకుంటారు అనమాట ఇలా మార్కింగ్ చేసేసుకుంటారు అదే కింద క్లాత్ ఉంది ఫోల్డింగ్ ఉంది అనుకుంటే కనుక ఫస్ట్ ఫోల్డింగ్ ఎంత ఉండాలన్నది మనం ఇలాగ ముందు ఒక మార్కింగ్ అనేది చేసేసుకుందాం అంటే ఇప్పుడు ఐదుం పావు మనకి కావాలి కదా ఇప్పుడు ఆరించు మాత్రమే కలుపుకుంటాం అనమాట అంటే పావు తక్కువ ఇంచులు పెట్టుకుంటా ఎందుకంటే పైన మనకి ఖర్చుకి ఆరించి కావాలి అదే కింద కూడా మనం మొక్క అదుక్కోవాలనుకుంటే కనుక ఒక ఇంచు మార్జిన్ అనేది తీసుకోవాలి మొత్తం కలిపి అర్థమవుతుంది కదండి ఇప్పుడు ఫస్ట్ మనం ఇలాగ ఒకటిన్నర ఇంచుకి నేను నాకు క్లాత్ పొడవగానే ఉంది కాబట్టి ఒకటిన్నర ఇంచు ఇలా ఫోల్డింగ్ కోసమని నేను ఇలాగ ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను ఇటువైపు కూడా కింద నుంచి ఒకటిన్నర మార్కింగ్ చేసినప్పుడు ఫోల్డింగ్ అని పెట్టుకున్నప్పుడు కింద ఖర్చుల కోసం తీయాల్సిన అవసరం ఉండదు అనమాట అదే పైన మనకి కావాలి కాబట్టి ఇప్పుడు మనకి ఐదు పావు కావాలి కదా ఆరించి కలిపితే పావు తక్కువ ఆరించీలు అలా మనం ఈ గీత నుంచి పైకి పావు తక్కువ ఆరు ఇంచీలకి అటు ఇటు కూడా మార్కింగ్ చేసుకుంటే మనకి కావాల్సిన పొడవ అనేది వస్తుంది అనమాట ఏ రకంగానన్నా సరే మనకి ఖర్చులని దృష్టిలో పెట్టుకుని కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి కావాల్సిన పొడవు ఇక్కడ నుంచి వచ్చింది కదా కింద ఉన్న గీత ఏమో మనకి ఫోల్డింగ్కి సరిపోయింది ఇప్పుడు ఈ దీని తర్వాత చంక దింపు వచ్చేసి కరెక్ట్గా మూడు ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకోవచ్చు లేదు చిన్న సైజు వాళ్ళు అయితే మూడు చేసుకోండి బాగా చిన్న సైజు వాళ్ళు అయితే రెండున్నారా మిగతా సైజు అందరూ కూడా మూడు ఇంచులు సరిపోద్ది అనమాట మ్యాక్సిమమ్ మూడు ఇంచులు అందరికీ కూడా సరిపోద్దండి ఎక్కడ తేడా రాదు మరి రెండున్నరకి రెండుకి వెళ్ళాము అంటే కనుక చంక దగ్గర టైట్ వచ్చేస్తుంది సరేనండి ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకోండి ఇది మాత్రం మొండి గుర్తు అనమాట ఇది ఈ హ్యాండ్ గ్లోత్ అనేది ఇంచులు పెట్టుకోండి మీకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్ది ఇప్పుడు ఈ హ్యాండ్కి మనం ఈ బ్యాక్ సైడ్ కూడా రెండించులు మార్జిన్ తీసుకున్నాం కదా అదే రెండించీల మార్జిన్ని హ్యాండ్ కటింగ్లో కూడా మనం తీసుకోవాలి అంటే ఇక్కడ నుంచి ఈ మూడించులు చంకలోతి దగ్గర నుంచి ఇలా మూడించి ఈ రెండు ఇంచీలు అనేది లోపలికి ఇలా స్ట్రైట్గా లైన్ తీసుకోవాలి సరేనండి ఇక్కడ మళ్ళీ ఫోల్డింగ్ దగ్గరికి వచ్చేట ఇక్కడ నుంచి ఇలా ఒక మార్కింగ్ కూడా ఇలా పెట్టుకోండి తర్వాత మనం ఫోల్డింగ్ దగ్గర నుంచి మార్కింగ్ పెట్టుకుందాం ఈ ఫోల్డింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి బాగా చిన్న సైజు వాళ్ళైతే ఒకటిన్నర పెద్ద సైజు వాళ్ళు అయితే రెండు ఇంచీలు హెల్దీగా ఉన్న వాళ్ళైతే రెండు మిగతా వాళ్ళు ఒకటిన్నరకి మార్కింగ్ పెట్టుకోవాలి నేనైతే ఇంచులకి మార్కింగ్ పెడతాను ఇంచులకి మార్కింగ్ పెడితే రౌండ్ అనేది మనకి బాగా వస్తుంది అనమాట షోల్డర్ దగ్గర ఇక్కడ నుంచి ఈ ఇంచుల దగ్గర నుంచి ఇక్కడికి ఇలాగా మార్కింగ్ అనేది ఇక్కడ కరెక్ట్గా మనం షేప్ అనేది ఇలా తీసుకుని ఇలా ఇచ్చేసుకోవాలి సరేనండి సింపుల్గా మనం షేప్ ఇచ్చేసుకుందాం ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఇలా తీసి ఇక్కడికి ఇలా కలిపేసుకోవడమే ఈ రకంగా ఇక్కడ నుంచి ఇలా చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి షేప్ బాగుంది అని అనిపించినప్పుడు ఇలా మనం డార్క్గా లైన్ గీసేసుకోవాలి సరేనండి ఇలా ఇవి లైన్లు గీసుకోవడం కంటే ఈ షేప్లు ఇచ్చుకోవడం కంటే ఇప్పుడు కూడా మనకి బిగినర్స్కి ఎక్కువగా డౌట్స్ అనేవి ఉంటాయి ఇది చూసారు కదా ఇలా మనం డాట్స్ ఇచ్చుకున్నాం కదా ఇలా ఇచ్చుకున్నప్పుడు మనకి కరెక్ట్గా వచ్చింది షేప్ అని అనుకున్నప్పుడు డార్క్గా లైన్ గీసేసుకోండి ఈ డాట్స్ని ఇలా కలుపుకుంటూ ఇలా లైన్ అయిపోయింది కదా ఇప్పుడు మనకి హ్యాండ్ లూజ్ అనేది చూసుకుందాం హ్యాండ్ ఇక్కడ ఒక షేప్ మనకి తర్వాత మళ్ళీ మనం ఇక్కడ లోతు కూడా తీసుకోవాలి అది తర్వాత తీసుకుందాం సరేనండి ఇప్పుడు హ్యాండ్ లౌజ్కి ఇలాగ మనకి ఆది బ్లౌజ్ తీసుకుని ఇక్కడ నుంచి మనకి ఈ స్టిచ్చింగ్ దగ్గర నుంచి ఫోల్డింగ్ వరకు ఎంతున్నది అనేది చూసుకోండి నాకు నాకైతే ఆరు ఇంచులు ఉంది ఫోల్డింగ్ దగ్గర నుంచి పర్ఫెక్ట్గా ఆరు ఇంచులు మార్కింగ్ చేసుకోండి మనం అనుకున్న ఖర్చులు మాత్రం మర్చిపోకూడదు ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా తీసుకోండి ఈ లైన్ నుంచి తర్వాత ఈ రెండు ఇంచులు ఖర్చులు ఉన్నాయి కదా ఈ రెండు ఇంచుల ఖర్చులని ఇక్కడ నుంచి ఇలాగా మార్కింగ్ చేయండి ఇప్పుడు మనం కలిపేసుకోవడమే అంటే ఖర్చుల దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కలపాలి అదే రకంగా ఫిట్టింగ్ లైన్ ఇది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఫిట్టింగ్ లైన్ కూడా ఇలా కలిపేసుకోవాలి ఇక్కడ మాత్రం ఇలాగ ఇది ఫోల్డింగ్ వస్తుంది కాబట్టి ఈ అంచుని ఇలాగా కటింగ్ చేసేసుకుంటాం ఇక్కడ మాత్రం కొద్దిగా ఇలా క్రాస్గా చేసుకోండి ఎందుకంటే మనకి ఇక్కడ కిందకి నుంచి పైకి వెళ్ళేటప్పటికి ఇక్కడ లెంత్ తగ్గుతుంది కాబట్టి మనకి క్లాత్ అనేది సరిపోదు అనమాట సరేనండి ఇక్కడ నుంచి ఇలా మనం కటింగ్ చేసేద్దాం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలా కటింగ్ చేసేయండి ఇక్కడ నుంచి మాత్రం ఇలా క్రాస్కి వచ్చి ఇక్కడ నుంచి ఇలా వస్తుంది ఇక్కడ కట్గానే ఇలా ఈ క్రాస్ వచ్చిన దగ్గర ఇక్కడ కరెక్ట్గా ఇలా కట్స్ పెడితే ఇక్కడికి ఫోల్డింగ్ చేయాలని అర్థమవుతుంది ఇలా సెంటర్లో కూడా ఒక కట్ పెట్టుకోండి ఇప్పుడు ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా పై రెండు పొరలు అది అది ఓపెన్ చేసేయండి సరేనండి ఇప్పుడు మనకి అతుకులు వేసుకుందాం ఇక్కడికి మనకి పక్కన మిగిలిన మొక్కలు ఏమైనా ఉంటాయి కదా సైడ్ నుంచి మనం కటింగ్ చేయగా మిగిలిన మొక్కలు ఏమైనా ఉంటాయి కనుక ఇది చూసారు ఇంకా ఇవి ఇక్కడ ఇలా మిగిలాయి ఇది ఇక్కడ స్ట్రైట్గా ఇలా కటింగ్ చేసేసి ఇక్కడ తీద్దాం మనకి ఇప్పుడే ఏంటంటే అంచనాగా మనం మొక్కలు అతికించుకోకుండా ఏదైనా సరే కొలిచి మనం కటింగ్ చేసుకున్నాము అంటే కనుక స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది అనమాట ఇప్పుడు ఒక ఆరెంజ్ అన్నది ఇక్కడ మార్జిన్ తీసుకోండి ఇది మనం రెండు మొక్కల్ని జాయిన్ చేసేటప్పుడు ఆరెంజ్ అన్నది మనకి ఎక్స్ట్రా మార్జిన్కి వెళ్ళిపోద్ది అనమాట ఇక్కడ నుంచి ఇలా ఒక ఆరించ్ అనేది లైన్గా మార్కింగ్ చేసేసుకొని కింద అంచు పై అంచు కూడా మొత్తం అంతా ఒకే లెవెల్లో ఉండేటట్టు ఇక్కడ కింద మాత్రం స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోండి ఈ అంచు దగ్గరికి పర్ఫెక్ట్గా ఈ లోపల ఉన్న అంచుల దగ్గరికి ఈ మనం డ్రా చేసుకున్న అరేయించే అంచు అనేది ఇలా కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకొని ఇక్కడ పిన్ పెట్టేసుకోండి ఇక్కడ మొత్తం కింద అన్నీ కలిపి ఒక పిన్ అనేది ఇలాగా అరేంజ్ చేసుకోండి ఆ తర్వాత ఇలా రివర్స్ ఇలా ఇలా బ్యాక్ సైడ్కి రివర్స్ చేసిన తర్వాత చూసారు కదా ఈ కింద ఉన్న లేయర్లు అనేవి మనకి పర్ఫెక్ట్గా ఉన్నాయి కాబట్టి అంటే కావాల్సినంత ఎంతగా ఉంది కాబట్టి ఆ అంచుల నుంచి ఇలా మనం డ్రా చేసేసుకుని ఇక్కడ ఇలా కటింగ్ చేసేసుకోవడమే ఇప్పుడు ఏమవుతుందంటే మనకి రెండు ముక్కలు తక్కువ ఉన్నాయి కాబట్టి రెండు ముక్కలు మనకు తగ్గాయి కాబట్టి రెండు ముక్కలు కటింగ్ చేసుకున్నాము అది చక్కగా మనం తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు జాయింట్ చేసేస్తే అయిపోద్ది అనమాట చూస్తున్నారు కదా అంటే ఎంత ముక్క కావాలన్నది కూడా పర్ఫెక్ట్గా ఇలా మనం తీసుకోవాలి సరేనండి చూసారు కదా ఇప్పుడు ఈ పిన్ తీసిన తర్వాత ఈ ముక్కలు అనేవి ఇలా వస్తాయి ఇప్పుడు ఇక్కడ ప్లెయిన్ క్లాతే ప్లెయిన్ కాబట్టి టూ బై టూ క్లాతే కాబట్టి ఇక్కడ నేను లోతు అనేది తీసేసుకుంటున్నాను లోతు తీసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్త తీసుకోండి ఎప్పుడైనా సరే కనుక రైటు రాంగ్ సరిగా చూసుకోలేదు అంటే కనుక హ్యాండ్ అనేది ఫ్రంట్ పార్ట్కి ఒకే వైపుకి వచ్చేస్తాయి అనమాట మనకి ఒక హ్యాండ్ వచ్చినా సరే ఇంక రెండోది కూడా వచ్చినట్టే కాబట్టి లోపల ఉన్న మేము రైట్ సైడ్ అని ఇలా ఇలాంటి మార్కులు చేసుకోండి రా ఇలా ఇంటూ కొట్టి అటు ఇటు ఇలా తీసుకుంటే ఇది రాంగ్ సైడ్ అని వస్తుంది అంటే లోపల ఉన్న రెండు లేయర్లు మనకి రైట్ సైడ్ అనమాట సరేనండి ఇలా మనకి ఇటువైపు మనకి ముక్క అతుకు లేదు కాబట్టి ఇటువైపు లోతు ఎలా తీసుకోవాలన్నది ఇప్పుడే నేను చూపించేస్తాను యాక్చువల్గా అయితే కనుక ప్రతి బ్లౌజ్కి కూడా నేను స్టిచ్చింగ్లోనే నేను తీసుకుంటానండి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు హ్యాండ్ కూడా పర్ఫెక్ట్గా మీకు తెలియాలి కాబట్టి అంటే స్టిచ్చింగ్ వచ్చు కటింగ్ ఒకటే రాదు అని అనుకునే వాళ్ళకు కూడా యూజ్ అవుతుందని ఇది చేస్తాను రెండు ఇంచీలు ఇక్కడ నుంచి మార్కింగ్ చేయండి అదే రకంగా ఈ ఖర్చులు రెండు ఇంచీలు ఉంది కదా ఈ రెండు ఇంచీల దగ్గరికి ఇలా మార్కింగ్ చేస్తాం సెంటర్లో వచ్చేసి ఒక ఆరించ్ అన్నది మనం డౌన్ తీసుకుంటే సరిపోద్ది అనమాట సెంటర్ తెలియకపోతే కనుక బిగినర్స్ అయితే కనుక ఇక్కడ నుంచి ఎలా తీసుకోండి ఎంత అయితే ఉందో చూసుకోండి ఆరున్నర్ అయితే కనుక మూడింప అలా అనమాట కరెక్ట్గా సెంటర్లోని ఇలా మార్కింగ్ చేసుకుని సెంటర్ దగ్గర చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి కిందకి ఆరెంజ్ ఇంచ్ అన్నది ఇలా మార్కింగ్ చేయండి ఇక్కడ నుంచి ఇలా మార్కింగ్ చేసి ఇక్కడ నుంచి ఈ ఆరెంజ్కి ఇలా డౌన్ రావాలి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా పైకి రావాలన్నమాట ఇలా షేప్ ఇచ్చేసుకోవాలి ఇక్కడ మాత్రం పై వైపు మాత్రం రౌండ్ ఉండేటట్టు చూసుకోండి ఇలా రౌండ్ ఉండేటట్టు చూసుకుని ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా షేప్ ఇచ్చేసుకోవడమే షేప్ కరెక్ట్గా వచ్చింది అని అనుకున్నప్పుడు డార్క్గా ఇలా లైన్ గీసేసుకోండి చూసారా ఇంత అందంగా మనం షేప్ ఇచ్చుకోవాలన్నమాట ఇక్కడ మాత్రం రౌండ్ రావాలి కంపల్సరిగా వ్యూ షేప్లోకి రాకూడదు ఇక్కడ నుంచి ఇలా రౌండ్ వచ్చిన తర్వాత నీట్గా మనకి షేప్ అనేది ఇక్కడ తీసుకొచ్చి ఇలా కలిపేసుకోవాలన్నమాట సరేనండి ఇక్కడ నుంచి మనం ఇలా కటింగ్ చేసేద్దాం కత్తిరితో కటింగ్ చేసేటప్పుడు కూడా ఇక్కడ చక్కగా ఇలా షేప్ ఉండేటట్టుగా చూసుకుంటూ నీట్గా కటింగ్ చేసుకుంటూ వచ్చేయాలి ఈ రకంగా ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న కట్ అనేది ఇలా పెట్టారంటే కనుక మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇదికి ఈ కంపల్సరీగా ఈ పార్ట్ అనేది ఫ్రంట్ వైపుకి రావాలని తెలుస్తుంది సరేనండి ఇప్పుడు మొత్తం మీద మనకి బ్లౌజ్ అంతా కూడా ఇలా ఫోల్డింగ్ ఇలా అయ్యేటప్పటికి ఇటువైపు ఇది ఇటువైపు అయ్యేటప్పటికి రైట్ సైడ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటాయి ఇది ప్రతిదీ కూడా మళ్ళీ డీటెయిల్గా నేను స్టిచ్చింగ్ ఎలా చేయాలో ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్లో చూపిస్తానండి మిస్ కాకుండా చూడండి బిగినర్స్ కూడా చాలా ఈజీగా ఈ మోడల్స్ అనేవి స్టిచ్చింగ్ చేసుకోగలుగుతారు ఇక్కడ మనం హ్యాండ్ లోతు కూడా ఒకసారి పైనుంచి ఒక ఆరుంచి వదిలేసి కొలుచుకుంటే కరెక్ట్గా హ్యాండ్ రౌండ్ కూడా మనకి బ్యాక్ పార్ట్కి సరిపోయింది సరేనండి ఇలా ఈ రకంగా మనం ప్రతీది కూడా కొలతలతో పాటు కొలుచుకుంటేనే ఎవరు సైజ్ అన్నా సరే మీరు పర్ఫెక్ట్గా కటింగ్ చేయగలుగుతారు ఇప్పుడు మొత్తం పార్ట్స్ అన్నీ కటింగ్ అయిపోయినాయి కదా ఇక్కడ బ్యాక్ పార్ట్ ఏమో స్క్వేర్ నెక్ ఇలా స్టిచ్చింగ్ చే కటింగ్ చేశాం కదా ఇప్పుడు స్టిచ్చింగ్ చేయడం కోసం ఏంటంటే ఇప్పుడు నెక్ కటింగ్ చేసిన మొక్కు ఉంది కదా దీన్నే మనం యూజ్ చేసుకుందాం ఇలా నాలుగు మడతలు ఇలా ఫోల్డ్ చేసి కటింగ్ చేస్తే నాలుగు ముక్కలు వస్తాయి ఒక ఇంచు విడల్పుని ఈ రకంగా ఒకవేళ మీకు ఈ క్లాత్ సరిపోవట్లేదు పొడవు అనుకుంటే ఇంకా మనకి బ్లౌజ్ కటింగ్ చేసిన తర్వాత వేరే ముక్కలను అంటే మిగిలిన ముక్కలను కూడా మనం యూజ్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే మనం ప్లే ఏ బ్లౌజ్ కటింగ్ చేసినా సరే అతిగా ఎక్కువగా ఎక్స్ట్రాగా మిగలవు కాబట్టి స్ట్రైట్గా కావాలండి క్రాస్గా వద్దు కాబట్టి ఇక్కడే మీరు ముక్కల్ని ఈ ముక్కల్ని మనం జాయింట్ చేసేసి మొత్తం రిబ్బన్లాగా రెడీ చేసేసుకుందాం ఇవి ఇలాగ నాలుగు ముక్కలు వచ్చాయి కదా ఇక్కడ కరెక్ట్గా సమానంగా వెడల్ పని దొందో లేదనేది చూసుకోండి ఇంచుముంచులోని ఒక ఇంచు వెడల్పు ఉండాలి సరేనండి అదొకటి మాత్రం చెక్ చేసుకోండి దాని తర్వాత ఈ రెండు రెండు కూడా అంటే నాలుగు కదా మొత్తం మీద రెండు జాయింట్లు అనేవి వస్తాయి మొత్తం మీద జాయింట్లు చేసేసి నేను రెడీ చేసేసుకుంటాను చూసారు ఇలా జాయింట్ చేసేసాను జాయింట్ చేసిన తర్వాత రెండు అంచులని కలిపి లోపల వైపుకి కుట్లు ఎటువైపు అయితే ఉన్నాయో అటువైపుకి లోపల వైపుకి మడిచి చక్కగా ఎలా ఏంటంటే మనకి అంచులంటే ఒక స్టిచ్ చేస్తారనుకోండి బిగినర్స్ కూడా చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేయగలుగుతారు జారిపోకుండా ఉంటుంది నీట్గా మీకు స్టిచ్చింగ్ వస్తుంది తర్వాత మళ్ళీ లోపల వైపు తిప్పిన తర్వాత మళ్ళీ వేరే ఫోల్డింగ్ ఏం చేయాల్సిన అవసరం లేకుండా ఈ ఫోల్డింగ్ అంచు అంటే చేతికుట్లు వేసేసుకుంటే సరిపోద్ది అనమాట కాబట్టి ఇలాగా ఒక్కసారి కుట్టు వేసేసుకోండి సరేనండి నేను ఏ క్లాసెస్ చెప్పినా సరే బిగినర్స్ దృష్టిలో పెట్టుకునే చేస్తూ ఉంటానండి పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ కార్నర్ పాయింట్లోని ఇలా స్క్వేరు కరెక్ట్గా కార్నర్ నుంచి ఇలా లైన్ అనేది కరెక్ట్గా ఇలా పై బయట వరకు కూడా ఈ కార్నర్ దగ్గర నుంచి ఇలా బయటికి ఇలా లైన్ గీయండి ఇది మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు హెల్ప్ అవుతుంది ఇప్పుడు ఇలా ఈ రకంగా మనం పట్టీ తీసుకున్న తర్వాత ఇలా మన కుట్టు వేసాం చూడండి అదేమో ఈ బ్లౌజ్ అంచుకుండేటట్టు పెట్టుకుని ఒక పాదం ఖర్చు వెడల్పుని అంటే మన పాదం వరుస అంటాం కదా పాదం ఎంత ఉంటే అంత వెడల్పుని ఇలా తీసుకుని కొద్దిగా సగం ఇలా కుట్టి రండి దగ్గర వరకు ఈ కార్నర్ పాయింట్ వచ్చింది కదా ఇలా లోపల వైపు కార్నర్ పాయింట్ అనేది ఎక్కడ ఉందో చూసారో ఇక్కడికి ఉంది వీళ్ళదే ఈ రెబ్బన్ మీద కూడా మార్కింగ్ పెట్టండి పెట్టి మనం లైన్ వేసుకున్నాం కదా లైన్కి కలిసేటట్టుగా రెబ్బన్ మీద ఇలా మార్కింగ్ చేయండి దాని తర్వాత ఈ స్కేల్ యూజ్ చేసుకొని అదే గీతం మీద ఇలా పెట్టండి పెట్టి దీన్ని ఇలా ఇటువైపుకి యాంగిల్ మార్చేటప్పటికి ఇక్కడ ఒక కుర్చీలో వస్తుంది చూస్తున్నారు కదా దగ్గరికి ఈ కుర్చీ మన వైపుకి ఇలా ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంతవరకు వచ్చిన తర్వాత సూది కింద పెట్టి పాదం ఎత్తి ఇలా యాంగిల్ మార్చుకొని మళ్ళీ ఈ లైన్ అంతా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ వరకు మళ్ళీ దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళీ సేమ్ ఇదే రకంగా కార్నర్ పాయింట్ ఇలా చూసుకొని ఇలా లైన్ అనేది గీసుకోండి గీసిన తర్వాత స్కేల్ని ఇలా పెట్టండి పెట్టిన తర్వాత ఇటువైపుకి ఇలా మార్ ఇలా మనం యాంగిల్ మార్చేటప్పటికి కార్నర్లోనే ఒక కుచ్చులా వస్తుంది అనమాట ఒక ఫోల్డ్ ఆ ఫోల్డ్ని ఇలా మనం పెట్టుకోండి సేమ్ ఇదే రకంగా మనం రెండు కార్నర్ని స్టిచ్ చేసుకుని మిగతా అంతా కూడా ఇలా ఇది స్ట్రైట్ కాబట్టి ఇలా మనకి అంచు అంచు కలిసేటట్టు పట్టుకుని చక్కగా ఒక పాదం ఖర్చు వెడల్పుని ఇలా స్టిచ్ చేసేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనకి కార్నర్స్ని కరెక్ట్గా మీరు కట్టింగ్ అనేది చేసుకోవాలి కుట్టికి దగ్గర వరకు కూడా కుట్టు వరకు వెళ్ళకూడదు కానీ కుట్టికి దగ్గరగానే ఇలా ఒక కట్ అని పెట్టాలి తర్వాత మిగతావి అక్కడక్కడ చిన్న చిన్న కట్స్ అనేవి మధ్య మధ్యలో పెట్టుకుంటే రివర్స్ అయ్యేటప్పుడు మనకి చాలా నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది సరే నేను ఈ రకంగా కట్స్ పెట్టేసిన తర్వాత మీకు ఇలా రివర్స్ చేసి చూపిస్తాను చక్కగా కుట్టే ఎంతవరకు ఉందో అంతవరకు లోపల వైపుకి ఇలా ఫోల్డింగ్ అనేది చేసేయండి చూస్తున్నారు కదండి ఇక్కడ కార్నర్ దగ్గర కూడా ఎంత అందంగా షేప్ అనేది వచ్చిందో ఎక్కడ కూడా మీకు కార్నర్ పాయింట్ అనేది మిస్ కాదనమాట చూస్తున్నారా ఎక్కడ కూడా కుడత రాలేదు నీట్గా వస్తుంది ఇటువైపు కూడా ఇదే రకంగా చూసారా ఇలా వస్తుంది అనమాట ఇదే రకంగా మనం ఈ స్క్వేర్ నెక్ ఎప్పుడు కూడా పలకల మెడని స్టిచ్చింగ్ చేసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇలా లోపల వైపు నుంచి ఇలా ఈ లైన్ని ఇలా ఫోల్డ్ ఇలా పెట్టిన తర్వాత నే ఇప్పుడు అప్పుడే చేతుకుట్లు గట్రా ఏమి వేసుకోవద్దని మనకి హుక్స్ అనేవి బ్యాక్ పార్ట్ని కాబట్టి హుక్స్లో ఐ బెల్ట్లు గట్రా ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను ఇక్కడ అది డిస్టర్బ్ కాకుండా ఉండాలి అనుకుంటే కనుక ఈ ముక్కని ఇలా మనం ఇలా ఫోల్డింగ్ ఇలా లోపలికి తిప్పాం కదా ముక్కని ఇలా లోపలి తిప్పిన తర్వాత ఇటువైపు అటువైపు కూడా కొద్దిగా ఒక పిన్ అనేది పెట్టేసుకున్నారంట ఉంటే కనుక మనకి నీట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు పిన్ తీసుకోండి ఇలా పిన్ తీసుకుని అటువైపు ఒక పిన్ అంటే ఇట్లా సెంటర్లో కాకుండా ఈ సైడ్కి ఒకటి అదే రకంగా ఈ సైడ్కి ఒకటి తీసుకోండి ఇది మనకి ఏంటంటే కటింగ్ చేసేటప్పుడు ఈ మనం కుట్టిన బార్డర్ అనేది మిస్ కాకుండా ఉంటుంది అనమాట ప్రతిదీ కూడా ఆలోచించుకుని కటింగ్ చేయాలి తర్వాత కరెక్ట్గానే ఇలా రైట్ సైడ్ వైపుకి ఇలా తిప్పండి మధ్యలో కటింగ్ చేసి హుక్స్లు తాళ్ళు వేయక ముందే మెడ అనేది స్టిచ్చింగ్ చేసుకొని కింద నడుము ముక్క కూడా మనం అతికించేసుకున్నాము అంటే కనుక తర్వాత మనకి హుక్స్లు తాళ్ళు వేసేటప్పుడు అటు ఇటు కూడా సమానంగా ప్రతిదీ కూడా ఫోల్డింగ్స్ ఏంటి అన్నీ పర్ఫెక్ట్గా అన్నమాట ప్రొఫెషనల్ స్టైల్లో చక్కగా వస్తుంది సరేనండి ఇలా మీరు స్టిచ్చింగ్ చేసి చూడండి బెల్ట్ అనేది రెండు ఇంచులు వెడల్పు తీసుకున్నాను స్ట్రైట్ పీసైతే తీసుకుని ఇలా అంచులు ఫోల్డ్ చేసి రెండు ఇంచులు వెడల్పు తీసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేస్తే ఒక ఇంచుకు వస్తుంది ఈ ఓపెన్గా ఉన్న అంచులు బ్లౌజ్ అంచుకి పెట్టుకుని ఇలా ఒక పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్ చేయండి స్టిచ్ చేసిన తర్వాత ఓపెన్ చేసి పైనుంచి ఒక టాప్ స్టిచ్ వేయండి బాగా కొద్దిగా విడతీసి బెల్ట్కి అంచు కరెక్ట్గా బెల్ట్ మీదకంటే ఈ మొక్క మీదకి వచ్చేటట్టుగా కుట్ట కుట్టుకోండి అంతే తప్ప బ్లౌజ్ మీద కాదు ఈ టా ఈ టాప్ స్టిచ్ అయిపోయిన తర్వాత లోపల వైపుకి ఇలా తిప్పేసి మధ్యలోంచి వచ్చేసి ఐదో నెంబరు పెద్ద కుట్టుని వేసుకోండి ఈ కుట్టు వేయడం వల్ల ఏంటంటే తర్వాత కుట్లు వేసుకుని ఇది కుట్టు విప్పేసుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది అనమాట మనకి ఫిట్టింగ్ చేసేటప్పుడు కూడా బ్లౌజ్ డిస్టబెన్స్ అనేది ఉండదు ఇప్పుడు ఇలా సమానంగా మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసి ఈ మెడ అంచు కూడా పర్ఫెక్ట్గా ఫోల్డింగ్ ఉందా లేదా అనేది చూసుకోండి చూసుకున్న తర్వాత కరెక్ట్గా సెంటర్ చేసి ఈ కార్నర్ పాయింట్లో కూడా కరెక్ట్గా కలిసేటట్టు చూసుకుని ఇలా సెంటర్కి ఇలా ఫోల్డ్ అయిన తర్వాత కత్తిరితోని చక్కగా సెంటర్కి కటింగ్ చేసేయండి ఫోల్డ్ కూడా ఎక్కడ మిస్ కాకుండా అందంగా కింద ఫోల్డ్ పై ఫోల్డ్ కూడా పర్ఫెక్ట్గా ఉండేటట్టుగా చూసుకుంటూ కట్ చేయండి ఇలా కటింగ్ అయిన తర్వాత మనకి హుక్స్లో తాళ్ళు ఎటువైపు మీకు అలవాటు ఉంటే అటువైపు మీరు మార్చుకోవచ్చు రైట్ సైడ్ వైపు కానీ లెఫ్ట్ సైడ్ వైపు కానీ హుక్స్లో పెట్టుకోండి నేనైతే మాత్రం ఇలా లెఫ్ట్ సైడ్ ఏమైనా నేను హుక్స్ పెడతాను ఇప్పుడు హుక్ పట్టీ కోసం అని చెప్పేసి ఇలా ఒక రెండు ఇంచులు వెడల్పు ఉండే ఒక ముక్కని ఇలా కటింగ్ చేసుకున్నాను రెండు ఇంచులు వెడల్పు అంటే ఫోల్డింగ్ ఫోల్డింగ్తో పాటు ఒక ఇంచ్ అనమాట ఫోల్డింగ్తో పాటు ఫోల్డింగ్ మీద ఒక ఇంచు ఇలా ఇప్పుడు ఈ ఫోల్డింగ్ ఉన్నది కాకుండా ఓపెన్గా ఉన్నవి ఈ బ్లౌజ్ అంచు మీద ఇలా పెట్టుకుని కనీసం అటు ఇటు ఒక ఆరించు మాత్రమే ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి ఇలా ఆరించు లోపలికి ఇలా ఫోల్డ్ చేయండి పై నుంచి పెట్టాం కదా మేడం పైనుంచి అరించ్ అని ముక్క అన్నది ఇలా కొద్దిగా లోపల వైపుకి ఇలా ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసి ఒక పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్ చేసుకోండి ఇలా పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చి కింద మిగిలిన అరించు కూడా ఇలా లోపల వైపుకి ఇలా ఫోల్డ్ చేసి పెట్టండి అంటే మనకి బ్లౌజ్ అంచుతో పాటు లోపలికి ఫోల్డ్ చేసా తర్వాత ఇలా ఓపెన్ చేసేస్తే ఈ సైడ్ అంటే అటువైపు ఇటువైపు అంచులు అనేది ఫినిషింగ్ అనేది వస్తుంది తర్వాత ఎంతవరకు అయితే కుట్టిందో అంతవరకు ఇలా లోపలికి ఇలా మడిచేస్తే సరిపోద్ది ప్రత్యేకించి ఇంకొక ఫోల్డింగ్ ఏం చేయాల్సిన అవసరం లేదు ఇటువైపు మనకి ఫోల్డ్లో ఉంది కాబట్టి ముక్క అనేది ఇలా మనం అడ్డుగా కుట్టుకుట్టుకుని తర్వాత నీట్గా ఇటువైపుకి ఇలాగా అంచు అంటే ఆ ఫోల్డింగ్ అంచు అంటే స్టిచ్ చేస్తే చాలా ఈజీగా మనకి పని అయిపోద్ది అనమాట సింపుల్ మెథడ్ అంటే చాలా ఫినిషింగ్గా వస్తుంది దాని తర్వాత ఐ బెల్ట్ అనేది స్టిచ్చింగ్ చేసుకుందాం చూసారు కదా హుక్ బెల్ట్ అనేది నీట్గా అయిపోయింది ఇప్పుడు ఐ బెల్ట్ అనేది స్టిచ్చింగ్ చేసుకుందాం ఐ బెల్ట్కి కూడా సేమ్ అదే క్లాత్ తీసుకోండి ఇంతే ఒక ఇంచ్ అంటే మొత్తం మేము మొత్తం లెంత్ మీద ఒక ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోద్ది అనమాట పొడవు తర్వాత వెడల్పు వచ్చేసి ఫోల్డింగ్ మీద ఒక రెండు ఇంచులు ఉండేటట్టుగా తీసుకోండి తీసుకొని ఇలా మొక్క కట్ చేసి తీసుకోండి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా ఉందో లేదో చూసుకోండి ఈ ఓపెన్గా ఉన్న వైపు నుంచి చూసారు కదా కొద్దిగా ఇలా కరెక్ట్గా స్ట్రైట్గా వచ్చేటట్టు ఇలా చూసుకొని ఓపెన్గా ఉన్న వైపు ఇలా రైట్ సైడ్ బ్లౌజ్ని ఇలా పైకి పెట్టాలి పైకి మనకి రైట్ సైడ్ కనిపిస్తుంది అనమాట ఆ అన్నది ఇలా పై వైపుకి ముందు వైపుకి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ కూడా ఇలా మెడ దగ్గర నుంచి ఇలాగా ఫోల్డింగ్ పై వైపుకి చేసుకొని ఇలా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి కుట్లు అనేవి రైట్ సైడ్ వైపుకి వస్తాయి అనమాట ఇలా ఓపెన్ చేసేసిన తర్వాత నీట్గా ఈ ఫోల్డింగ్ అన్నది మనం నీ దీని మీదకి ఇప్పుడు కుట్టిన కుట్టు మీదకి పర్ఫెక్ట్గా పెట్టేస్తే సరిపోద్ది ఈ మాత్రం ఫోల్డ్ చేసుకుంటే చాలు అనమాట ఇంకా ప్రత్యేకించి ఏ ఫోల్డింగ్ అవసరం లేదు ఫోల్డింగ్ మీద క్లాత్ తీసుకుంటే దలసరిగానే ఉంటుంది నీట్గా పని అయిపోద్ది సరేనండి ఈ రకంగా నీట్గా ఈ అంచుని కరెక్ట్గా ఆ స్టిచ్చింగ్ మీద పెడితే సరిపోద్ది ఇప్పుడు కుట్టిన కుట్టి మీదకి ఇలా పెడితే పర్ఫెక్ట్గా సరిపోద్ది అంతే ఇక్కడ నుంచి ఇటువైపు పడ్డుగా కూడా కుట్టుకుట్టుకుని లాక్ చేసి తీసేసుకోవడమే తర్వాత ఈ చెవ్వ నుంచి కుట్టుకుంటండి ఇక్కడ లాక్ చేసేయండి సరిపోయింది కదా ఇప్పుడు చక్కగా హుక్స్లో ఐ బెల్ట్లు అనేవి మనకి రెడీ అయిపోయినాయి ఇది చూడండి రెండు కూడా ఒకే లెంత్ వస్తుంది మెడ మొక్కల దగ్గర ఎక్కడ తేడా రాదు అలాగే నడుం పట్టీలు కూడా ఒకే వెడల్పుని మెయింటైన్ అవుతాయి ఇలా మనం బ్యాక్ పార్ట్ని రెడీ చేసేసుకున్నాం సరేనండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి ఈ డాట్స్ అనేవి నేను కటింగ్లోనే ఎంతకు పెట్టాను ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ ఉన్నామండి ఒకవేళ వీడియో చూడలేనట్టయితే కనుక నేను లింక్ ఇస్తాను కంపల్సరీగా చూడండి మీకు అర్థమవుతుంది ఇక్కడ డాట్ కట్స్ ఉన్నాయి కదా కట్స్ రెండు ఇలా కలిపిన తర్వాత మనం ఆల్రెడీ లైన్ డ్రా చేసుకుని ఉన్నాం కదా ఆ లైన్ మీద నుంచి ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవడమే చక్కగా ఇలా లాక్ చేసేయండి తర్వాత ఇటువైపు కూడా ఈ మెయిన్ డాట్ ఇలా డాట్ అనేది ఇలా మార్కింగ్ ఇలా స్టిచ్చింగ్ చేసేయండి ఎలా అయితే మార్కింగ్ చేసామో అంతవరకు పర్ఫెక్ట్గా ఇలా పట్టుకోండి పట్టుకొని మనం గీసిన లైన్ మీదకి స్టిచ్చింగ్ అనేది చేసేయండి కట్స్ మాత్రం రెండు కంపల్సరీగా కలిసేటట్టు పట్టుకుంటే ఆటోమేటిక్గా మనకి ఈ లైన్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా కుట్టేసి ఇక్కడ లాక్ చేసేయడమే దాని తర్వాత సెంటర్ డాట్ ఉంది కదా ఈ సెంటర్ డాట్ని ఇలా ఓపెన్ చేయండి ఇలా బ్లౌజ్ని ఇలా ఓపెన్ చేసిన తర్వాత చూసారా ఫస్ట్ ఇలా డాట్ ఇలా వచ్చిందో ఆటోమేటిక్గా మనకి షేప్ అనేది వస్తూ ఉంటుంది ఈ డాట్ని ఈ చివరి నుంచి చివరికి స్ట్రైట్గా ఇలా పట్టుకోండి ఇలా పట్టుకున్న తర్వాత ఇక్కడ సన్నంగా స్టార్ట్ అవ్వాలి మధ్యలోనేమో పాదం ఖర్చు వెడల్పుతూనే రావాలి ఇక్కడ సన్నంగా స్టార్ట్ అయ్యి ఇప్పుడు గీత ఆల్రెడీ గీస్ ఉంది కదా దాని మీదనే కుట్టేసుకుంటే సరిపోద్ది కానీ ఒక్కసారి చెప్తున్నాను చూడండి ఇక్కడ సన్నగా వచ్చి ఇక్కడ పావించి వెడల్పు వచ్చి మళ్ళీ ఇక్కడికి సన్నగా వచ్చేస్తా అనమాట అంతే చూసారా ఎంత నీట్గా వచ్చిందో షేప్ అనేది తర్వాత మనం ఇలా రివర్స్లోనే ఉంచుకుని రెండు కిని ఒక చెస్ట్ పాయింట్ అనేది వస్తుంది కలుస్తుంది చూసారా ఇలా ఇలా రెండు డాట్స్ ఇలా పట్టుకుంటే చక్కగా మధ్యలో ఒక చెస్ట్ పాయింట్ అనేది వస్తుంది ఈ పాయింట్ నుంచి ఇలా క్రాస్గా ఇలా పట్టుకుని ఇక్కడి నుంచి ఒక మూడు మూడున్నర ఇంచీలు పొడవని స్టిచ్చింగ్ చేయండి నేనైతే మూడున్నర ఇంచీలకి నేను మార్కింగ్ పెడుతున్నాను ఇక్కడ ఒక ఇంచు వెడల్పుని మనం తీసుకుని అక్కడి నుంచి ఈ మూడున్నర ఇంచులకి ఇలా క్రాస్గా చక్కగా ఇలా కలిపేసుకోవాలి సరేనండి ఇది పాదం ఖర్చు అంత వెడల్పు స్టార్టింగ్ అనేది చేసుకోవాలి చంకగుట్ట దగ్గర డాట్ ఇలా తీసుకుని చూసారు ఇలా ఇంత తీసుకుని ఇక్కడి నుంచి ఈ డాట్కి ఇలా ఎండ్ చేసేసుకోవాలి మూడున్నర ఇంచుల దగ్గర అదే రకంగా అటువైపు కూడా మనం మూడో డాట్ అనేది వేసేసుకోవాలి చూసారు ఈ రెండిట్లకి సెంటర్లోనే సెంటర్ పాయింట్ అనేది వస్తుంది అక్కడి నుంచి ఇలా క్రాస్గా ఇలా పట్టుకోండి అంతే ఇలా ఇలా ఎక్కడైనా పెట్టుకుందాం అన్న సరే మీకు అనమాట పర్ఫెక్ట్గా ఇలా అయితేనే మీకు నీట్గా ఫోల్డింగ్ అన్నది వస్తుంది ఆటోమేటిక్గా మీకు అర్థమైపోద్ది తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి మూడున్నర ఇంచులకి ఒక మార్కింగ్ చేసి ఇక్కడ పావు ఇంచ్ దగ్గర నుంచి మూడున్నర ఇంచుల దగ్గరికి ఇలా లైన్ గీసి నీట్గా స్టిచ్చింగ్ అన్నది ఇలా చేసేయండి ఇక్కడ లాక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇప్పుడు మనకి డాట్స్ అనేవి అయిపోయినాయి చూసారు కదా చక్కగా మనకి ఎంత అందంగా షేప్ వచ్చిందో ఇలా నార్మల్ బ్లౌజ్ వచ్చినట్టుగానే అందంగా షేప్ వస్తుంది అండి ఎంత బాగా వచ్చిందో తర్వాత షేప్ బెల్ట్ తీసుకుందాం షేప్ బెల్ట్కి సె సెంటర్లో మనకి జాయింట్ ఉంటుంది ఆ జాయింట్ మాత్రం కట్ చేయకండి మర్చిపోయూడానే ఇప్పుడు ఇల్లు ఈ రకంగా ఫస్ట్ కిందనున్న అంచుని ఒక పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేసేద్దాం ఇది రెండు పొరల మీద ఉంది రెండు పీసులు అనమాట ఇవి తర్వాత ఈ పీస్ని ఇలా ఓపెన్ చేయండి ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇలా గోరితోని ఇలా నలిపేమంటే ఫినిషింగ్ వస్తుంది తర్వాత ఇలా లోపల వైపుకి ఇలా తీసుకొచ్చేయండి తీసుకొచ్చేసి ఒక పాదం ఖర్చు వెడల్పుని ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోండి మామూలుగా లైనింగ్ బ్లౌజ్ల ఎలా అయితే నార్మల్ బ్లౌజ్కి కూడా స్టిచ్చింగ్ చేస్తామో అదే రకంగా షేప్ బెల్ట్ని కూడా మనం రెడీ చేసుకోవాలి పైన అంచులు ఓపెన్గా ఉన్నాయి కాబట్టి బిగినర్స్ అయితే జాయింట్ చేసేటప్పుడు ఇబ్బంది పడతారు కాబట్టి పైన అంచులు కూడా ఒకసారి జాయింట్ చేసేయండి ఒక కుట్టు వేసి వేసేసారనుకోండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కదలకుండా స్టిఫ్గా ఉంటుంది అనమాట నీట్గా మీకు ఎలా అయితే స్టిచ్చింగ్ చేయాలనుకుంటున్నారో అలా వచ్చేస్తుంది సరేనండి ఇలా అంచు కూడా మనం ఒక కుట్టు వేసేసుకోండి తర్వాత ఇక్కడి నుంచి ఇలాగా ఇది సెంటర్ పాయింట్ ఇలా కొద్దిగా షేప్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇలా పట్టుకొని ఇలా వైపుకి ఇలా తిప్పి ముందు సెంటర్ నుంచి పర్ఫెక్ట్గా మనం ఒక పాదం ఖర్చు వెడల్పుని మిషన్ మీదకి ఇలా పెట్టండి ఇక్కడ సెంటర్ నుంచి మన వైపు ఉన్న షేప్ ఈ పార్ట్ని స్టిచ్చింగ్ చేసుకోండి డాట్ అనేది ఇలా మనం ఫోల్డ్ చేసుకుని దీని మీద ఈ అంచు పెడుతూ చక్కగా మనకి ఒక పాదం ఖర్చు వెడల్పుని ఇటువైపు షేప్ బెల్ట్ని ఫస్ట్ ఇలా జాయింట్ చేసేసుకోండి ఎప్పుడు కూడా సెంటర్ నుంచి ఇటువైపుకి తర్వాత అటువైపుకి స్టిచ్చింగ్ చేయవలసి వచ్చినప్పుడు ఈ యాంగిల్లోనే ఉండాలి తప్ప షేప్ బెల్ట్ కుట్టి కుట్టినప్పుడు పైనే ఉండాలి అంతే తప్ప షేప్ బెల్ట్ మళ్ళీ కిందకి వెళ్ళకూడదు ఇటువైపు కుట్టినప్పుడు ఇటువైపు చూడండి ఇటువైపు అందంగా రెండు అంచుల్ని కలిపి కొలుచుకుంటూ అటువైపు దాకా వెళ్ళాలి వెళ్ళి అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అంతే తప్ప మళ్ళీ మనం బ్లౌజ్ని తిప్పి బ్లౌజ్ పైకి వచ్చేటట్టుగా పెట్టేమో అంటే కనుక ఎలా లేదన్నా సరే ఎంతో కొంత స్టిచ్చింగ్లోనే స్ట్రెచ్బుల్ అవి మీకు బ్లౌజ్ అన్నది పాడైపోద్ది ఇప్పుడు చూసారు అక్కడి నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను కానీ కొలిచేటప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా తీసుకోండి ఎక్కడ కూడా మీకు తేడా రాకుండా ఇప్పుడు ఈ రకంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ నెమ్మదిగా ఇప్పటి వరకు కుట్టిన కుట్టుకన్నా కొద్దిగా ముందుకే సేమ్ అదే కుట్లోకి వచ్చిన తర్వాత బ్యాక్కి తీసేయండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ కరెక్ట్గా ఇప్పుడు చూసారో ఇలా షేప్ దగ్గరికి వచ్చాం ఇలా సెంటర్ దగ్గరికి ఇలా వచ్చేటప్పటికి మళ్ళీ కొద్దిగా ఇలా ముందు వరకు సేమ్ అదే కుట్లో వచ్చి సైడ్కి తీసేయండి ఇప్పుడు షేప్ బెల్ట్ చూసారో ఎక్కడ కూడా ముడతలు లేకుండా ఎంత నీట్గా పర్ఫెక్ట్గా మేము మనకి షేప్ వచ్చేసిందో ఇప్పుడు నార్మల్ బ్లౌ బ్లౌజ్లకి ఎలా అయితే మనం టాప్ స్టిచ్లు వేస్తామో అదే రకంగా ఇలా బాడీ మీద నుంచి ఇలా ఒక టాప్ స్టిచ్ అనేది చక్కగా వేసేయండి ఖర్చులు అనేవి బాడీ వైపుకి ఉండేటట్టుగా చూసుకుంటూ ఇలా మొత్తం కంటిన్యూ చేసేయండి ఇలా ఒక టాప్ స్టిచ్ అన్నది వేసేయండి తర్వాత మనకి షేప్ బెల్ట్ అనుకున్న దానికన్నా ఇంకా పొడవుగానే వచ్చింది కాబట్టి పొడవుగా ఉన్నవి స్ట్రైట్గా ఇలా కట్ చేసి తీసేయండి చూసారు కదా సరిపోయింది నీట్గా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం మెడ స్టిచ్చింగ్ చేసుకుందాం మెడ స్టిచ్చింగ్కి క్రాస్ ముక్కల్ని కటింగ్ చేసుకోవాలి క్రాస్ ముక్కలు కటింగ్ చేసుకుని ఆ ముక్కల్ని ఇలా నేను జాయింట్ చేసేస్తున్నాను ఇక్కడ ఇలా ఒక మూడు పీసులు తీసుకున్నానండి జాయింట్ చేసేస్తాను ఇది రౌండ్ షేప్ కాబట్టి మనం క్రాస్ ముక్కల్ని తీసుకోవాలి నార్మల్గా మనం మెడముక్కలు ఎలాగైతే కత్తిరించుకుంటాం అలా ఒక ఇంచు వెడర్పుని స్టిచ్ చేసుకుని ఇలా అంచనాగా ఒకసారి చెక్ చేసుకుందాం సరిపోతుందా లేదా పొడవ అన్నది ఆ తర్వాత రైట్ సైడ్ వైపు ఈ ముక్కల్ని ఇలా పెట్టి అంటే ముక్క రాంగ్ సైడ్ అనేది పైకి కనిపిస్తూ ఉండాలి బ్లౌజ్కి రైట్ సైడ్ వైపు అంచుకు పెట్టి ఇలా చక్కగా మనకి ఫస్ట్ ఒక పాదం ఖర్చు వెడల్పుని నీట్గా స్టిచ్చింగ్ అనేది ఇలా చేసేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రం ఎక్కడైనా రౌండ్ తిరగకపోతే కనుక ఇది క్రాస్ ముక్కే కాబట్టి కొద్దిగా ఇలా లాగేమో ఉంటే ముక్కని లాగేమో ఉంటే కనుక చక్కగా వచ్చేస్తుంది అంతే తప్ప బ్లౌజ్ మెడనే అస్సలు ఎక్కడా కూడా మనం లాగకూడదు ఈ రకంగా రౌండ్ అంతా కూడా మనం స్టిచ్చింగ్ అనేది చేసేయాలి ఇలా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత మిగిలింది ఉంటుంది కదా అది కటింగ్ చేసేయండి ఆ తర్వాత మనకి ఖర్చు ఎంత అయితే ఉందో అంత వెడల్పుని చూసారు ఈ వెనక వైపు ఖర్చు కనిపిస్తుంది కదా ఈ ఖర్చు ఎంత ఉందో అంతవరకు మళ్ళీ ఈ అంచుని ఇలా ఫోల్డ్ చేసి ఫోల్డింగ్ అంచు అంటే ఒక స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి మనం క్రాస్ కటింగ్ నార్మల్ బ్లౌజ్కి మనం ఏ రకంగా అయితే మనం మెడ స్టిచ్చింగ్ చేసుకుంటామో సేమ్ అదే రకంగా ఫటాఫట్ మని స్టిచ్చింగ్ చేసేసుకోండి చూసారు కదా ఈ రకంగా బిగ్నర్స్ కూడా ఎక్కడ డౌట్ రాకూడదని చెప్పేసి ప్రతిదీ కూడా నేను స్కిప్ చేయకుండా అన్నీ చూపిస్తానండి మీరు వీడియో స్కిప్ చేస్తే తెలియదు తప్ప ప్రతిదీ కూడా ప్రతి డౌటు ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం వస్తుంది అనేది అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి సరేనండి ఇప్పుడు ఈ రకంగా మనకి ఎక్స్ట్రాగా ఉన్నవి భుజం దగ్గర కటింగ్ చేసి తీసేయండి ఇప్పుడు ఈ రౌండ్ నెక్ ఇలా అయిపోయింది కదా ఇలా మెడ అంచు వచ్చింది కదా ఈ అంచుని ఇలా లోపల వేపుకి ఇలా తిప్పి చేతికుట్లు వేసేసుకోవడమే కానీ ఇప్పుడు మనకి షోల్డర్ జాయింట్ అన్నది ఉంది కొద్దిగా జాగ్రత్తగా చూడండి లేదనుకుంటే కనుక స్క్వేర్ నెక్ రౌండ్ నెక్ ఈ నెక్ స్టిచ్చింగ్ షోల్డర్ జాయింట్ ప్రత్యేకించి వీడియో చేశానండి అది ఆల్రెడీ నేను పోస్ట్ చేసేసి ఉన్నాను నెమ్మదిగా చూడాలనుకుంటే కనుక ఆ వీడియో ఒకసారి చూడండి అది కూడా నేను ఒకసారి మీకు లింక్ ఇస్తాను ఇప్పుడు ఈ రకంగా మనం బ్యాక్ పార్ట్ అంచు అన్నది స్క్వేర్ నెక్ అదే ఇది రౌండ్ నెక్ ఇప్పుడు ఏం చేయాలంటే ఇది చేతుకుట్లకి వేయడానికి ఎలా అయితే మనం లోపలికి ఫోల్డ్ చేస్తామో అలా ఫోల్డ్ చేసేయాలి ఇదేమో ఈ అంచునేమో బ్యాక్ పార్ట్ అంచునేమో ఓపెన్ చేయాలి మనం ఈ అంచుని లోపలికి మాడకూడదు ఇలా మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ని చూపిస్తాను చూడండి ఇలా బ్యాక్ పార్ట్ ఇలా పెట్టాం పెట్టిన తర్వాత ఇది చూసారా అంచుని నేను ఓపెన్ చేశాను నేను లోపలికి ఫోల్డ్ చేయలేదు ఇదేమో ఫోల్డ్ చేసేసాం ఫోల్డ్ చేసేసిన తర్వాత ఇది ఇక్కడ నుంచి ఇలా చూసారా ఇది ఇలా చేతికుట్లకి ఎంతవరకు అయితే ఫోల్డ్ చేయాలి చేసేసాను చేసేసి ఈ అంచుకి కుట్టు ఉంది కదా మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి ఇది ఇలా చేతికుట్లకి ఇలా ఫోల్డ్ చేశాను ఫోల్డింగ్ చేసిన తర్వాత ఈ అంచు ఈ ఫోల్డింగ్ని వచ్చేసి ఈ అంచు కుట్టు దగ్గరికి పెట్టాలి అంచు కుట్టు దగ్గరికి ఇలా షోల్డర్ కుట్టు ఉంది కదా మనకి ఎప్పుడే ఏ మనకి మెడ అంచు కుట్టు అక్కడ వరకు పెట్టి ఒక అరించ్ మార్జిన్తోని ఇలా బ్లౌజ్ అనేది మనం షోల్డర్ అనేది జాయింట్ చేసేసుకోవాలి ఇక్కడ మాత్రం ఎక్కడ జరగకుండా నెమ్మదిగా ఇలా ఇక్కడ ఇలా పట్టుకుని లాక్ చేసి ఆ తర్వాత ఇలా రండి ఇక్కడ లాక్ చేసేయండి ఇది ఇదే రకంగా మళ్ళీ ఒకసారి డబుల్ స్టిచ్ అనేది వేసుకోండి మళ్ళీ చూపిస్తాను చూడండి కరెక్ట్గా ఇలా వచ్చింది కదా ఇక్కడ నుంచి ఇలా ఫోల్డ్ చేస్తే నీట్గా మనకి మెడ అంచులు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట మన చేతికుట్టలు వేసుకున్నప్పుడు కంటిన్యూగా వేసుకోవచ్చు ఎప్పుడైనా సరే వైపు స్క్వే ఒక వైపు స్క్వేర్లు స్టార్ నెక్లు కానీ రెండో వైపు రౌండ్ వచ్చినప్పుడు ఇలాగే షోల్డర్ జాయింట్ అనేది చేసుకోవాలి చూసారు ఈ రకంగా షోల్డర్ జాయింట్ వచ్చింది కదా ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది ఈ ఖర్చు అనేది బ్యాక్ పార్ట్ వైపుకి ఇలాగ తిప్పి ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ ఈ అంచు అన్నది ఇలా లోపలికి తిప్పాలన్నమాట ఇప్పుడు చేతుకుట్లు వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆటోమేటిక్గా ముందు మేడ అంచు ఫోల్డ్ అయింది ఇప్పుడు బ్యాక్ కూడా చూసారు కదా ఈ రకమైన ఫినిషింగ్ అన్నది వస్తుంది మీకు నీట్గా ఈ ఖర్చులు అనేవి ఇటువైపుకి కనిపించవన్నమాట ఈ రకంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఇదే రకంగా మీరు రెండో షోల్డర్ కూడా సేమ్ ఇదే రకంగా జాయింట్ చేసేసుకోండి ఇలా రెండు షోల్డర్లు జాయింట్ అయిన తర్వాత ఇలా మెడ అనేది ఇలా వచ్చింది మీకు నేను ఫినిషింగ్ చూపించడం కోసం ఇప్పుడు చేతుకుట్లు వేసేస్తానంటే ఇలా చేతికుట్లు వేసేసిన తర్వాత చూసారా ఫినిషింగ్ అనేది ఇలా వచ్చింది హుక్స్లు తాళ్ళు బెల్ట్ ఎలా వచ్చిందో చక్కగా ఇలా మనకి చేతుకుట్లు వచ్చేసాయి అనమాట రౌండ్ నెక్ కూడా నేను మొత్తం నెక్ అంతా చేతుకుట్లు వేస్తే ఫినిషింగ్ అనేది ఇలా వచ్చింది ఇప్పుడు హ్యాండ్ జాయింట్లు చూద్దాం హ్యాండ్కి ఒకవైపు చూస్తే రాంగ్ సైడ్ రాంగ్ అని చెప్పేసి మనం చక్కగా మార్కింగ్లు కూడా పెట్టుకున్నాం కదా ఇటువైపు ఒక అతుకు వచ్చింది కాబట్టి రాంగ్ సైడ్ వైపు కుట్ వచ్చేటట్టుగా చూసుకోండి కంపల్సరిగా రాంగ్ సైడ్ వైపు వచ్చేటట్టు చూసుకోండి ఎందుకంటే మనం కటింగ్లోనే ఆల్రెడీ మనం హ్యాండ్స్కి లోత్ అనేది తీసేసాం తీసేసాం కాబట్టి ఇక్కడ తేడా చేయకూడదు అనమాట ఇప్పుడు ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత పైనుంచి ఒక టాప్ స్టిచ్ అంటే కనుక ఎప్పుడైనా సరే మనం టైట్ బ్లౌజ్ అంటే కట్టుకుంటాం కాబట్టి కుట్లు విడిపోకుండా ఉంటాయి తర్వాత ఇక్కడ కింద లైన్ మాత్రం స్ట్రైట్గా ఉందనేది చూసుకోండి ఇలా ఫోల్డింగ్ చేస్తే చూసారు కదా నీట్గా కింద పై అంచులు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి లేవన్నది చెక్ చేసుకోండి ఈ తర్వాత ఇలా కరెక్ట్గా ఈ కట్ దగ్గరికి ఒక ఫోల్డ్ చేయండి మనం ఒక కట్ పెట్టుకున్నాం కదా చక్కగా మనకి ఎంతవరకు అయితే ఫోల్డింగ్ కావాలని ఒకటిన్నర ఇంచ్కి ఆ ఒకటిన్నర ఇంచ్కి కట్ దగ్గర వరకు ఇలా డబుల్ ఫోల్డ్ అనేది చేసుకుంటే మనకి చూసారా మళ్ళీ ఇలా ఫోల్డింగ్ చేసుకుని పై మధ్యలో చేసి ఒక ఐదో నెంబర్ స్టిచ్చింగ్ చేసుకున్నారు అంటే కనుక లూజ్ స్టిచ్ చేసుకుంటే పెద్ద కుట్టు తర్వాత మనం కుట్లు వేసుకొని విప్పేసుకోవచ్చు సైడ్లో ఏమైనా ఎక్కువగా ఎక్స్ట్రాగా వస్తే కనుక అవి ఇలాగా కటింగ్ చేసి తీసేసుకోండి సరేనండి ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇలా హ్యాండ్ రెడీ చేసుకున్న తర్వాత బ్లౌజ్ తీసుకోండి బ్లౌజ్ తీసుకుని మనం లోత్ తీసిన దగ్గర ఒక కట్ అనేది పెట్టాం చూసారా ఆ కట్ అనేది మనకి ఫ్రంట్ పార్ట్కి ఉండాలి చూసారు కదా ఇలా ఇది ఫ్రంట్ పార్ట్ కదా ఇది చూడండి ఈ కట్ వచ్చింది కదా ఈ కట్ ఫ్రంట్ పార్ట్కి ఉండాలి ఈ రకంగా మనం చూసుకోండి ఒక హ్యాండ్ సెట్ చేశారంటే రెండవది ఆటోమేటిక్గా మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఒకటి చూసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఇలా మధ్యలోకి హ్యాండ్ సెంటర్ పాయింట్ షోల్డర్ కుట్ట దగ్గర ఉండేటట్టు చూసుకుని ఇలా అంచులు రెండు ఇలా చక్కగా ఎక్కడ లాగకుండా నీట్గా కలుపుతూ రండి కలిపిన తర్వాత ఇక్కడ ఎండింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి నీట్గా ఇలా స్టిచ్చింగ్ చేయడం స్టార్ట్ చేసేయండి ఇలా ఒక పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ అనేది ఉండాలి ఒక పాదం ఖర్చు వెడల్పు కన్నా కొద్దిగా ఎక్కువ మార్జిన్ తీసుకున్నా సరే పర్లేదు కానీ ఎంత మార్జిన్ తీసుకున్నా సరే హ్యాండ్ మార్జిన్లో మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే మార్జిన్ అనేది మెయింటైన్ అవ్వాలి అప్పుడే మీకు హ్యాండ్ జాయింట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సరేనండి ఈ రకంగా మీరు అంచుల్ని కలుపుకుంటూ ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ రండి ఇలాంటి రౌండ్లు తిరిగిన దగ్గర ఎక్కడైనా మీకు ఇలా రౌండ్ తిరగడం ఇబ్బంది అయితే పాదాన్ని ఇలా ఎత్తండి అంతే ఇలా పాదాన్ని పైకి ఎత్తి ఇలా అంటే సరిపోద్ది అంతే తప్ప మనం ఎక్కడ కూడా మనం క్లాత్ని బయటికి తీయాల్సిన అవసరం లేదు కంటిన్యూగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా చక్కగా హ్యాండ్ అనేది జాయింట్ చేసేసుకోవచ్చు తర్వాత డబుల్ స్టిచ్ వేసేసుకోండి ఇదే రకంగా రెండో హ్యాండ్ కూడా మీరు జాయింట్ చేసుకుని ఉంచుకోండి సరేనండి ఇదే రకంగా ఇలా పట్టుకొని మళ్ళీ రెండో కుట్టు కుట్టేసుకోండి ముందు మొత్తం కుట్టే వేస్తానండి రెండు హ్యాండ్స్ వేస్తాను కానీ నేను బ్యాక్ వైపు డాట్ వేయలేదు రెండు భుజాలు సమానంగా ఇలా ఫోల్డ్ చేసుకుని కరెక్ట్గా రెండు భుజాల కుట్ల దగ్గరికి కూడా ఇలా మనం షోల్డర్ దగ్గర ఇలా చూసారో ఈ రెండు కూడా ఇలా సమానంగా ఇలా పట్టుకొని సెంటర్కి ఇలా ఫోల్డింగ్ వచ్చిన తర్వాత మనకి మెడన్స్ అన్నది భుజం గుట్ట వరకు ఇలా కరెక్ట్గా పట్టుకుని ఇలా ఒక అరించ్ మార్జిన్ అన్నది ఫోల్డింగ్ దగ్గర నుంచి పెట్టుకుని ఇక్కడి నుంచి ఇలాగ పొడవు అనేది ఒక మూడున్నర ఇంచీల వరకు ఇలా పొడవ పెట్టుకుని ఈ ఇంచ్ దగ్గర నుంచి ఈ మూడున్నర ఇంచులకి డాట్ స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి మీరు బ్యాక్ పార్ట్ జాయింట్ షోల్డర్ జాయింట్ కట్ చేయకముందే ఈ డాట్ కూడా మీరు వేసేసుకోవచ్చు సరేనండి ఇలాగే రెండో వైపు కూడా సేమ్ డాట్ వేసేయండి డాట్స్ వేసేసిన తర్వాత ఇప్పుడు ఫిట్టింగ్ ఎలా చేయాలి ఏంటనేది చూద్దాం మన ఆది బ్లౌజ్ నుంచి కటింగ్ చేసాం కాబట్టి ఆది బ్లౌజ్ నుంచి మళ్ళీ ఒక్కసారి ఆ బ్లౌజ్ నడుమన్నది హుక్స్ల దగ్గర నుంచి ఐ వరకు కొల్చుకోవాలి ఎప్పుడు కూడా ఐ బెల్ట్ని వదిలేయకూడదండి మనం ఈ ఐ బెల్ట్ని కొలిచే మనం మార్కింగ్ పెట్టాం ముప్పై ఇంచీలు వచ్చింది ఆ ముప్పైని సగం చేస్తే పదిహేను ఇంచీలు వస్తుంది బ్యాక్ వే ఫ్రంట్ వైపు హుక్స్లు అనుకోండి ఈ పదిహేను ఇంచీలు ఫ్రంట్ వైపు బ్యాక్ వైపు పెడతాం అదే ఫ్రంట్ వైపు హుక్స్ అయితే బ్యాక్ వైపు బ్యాక్ వైపు హుక్స్లు అయితే ఫ్రంట్ వైపు ఎందుకంటే సింగిల్గా ఉన్నది కదా ఇటువైపు అంతా కూడా ఏకండిగా ఉంది కాబట్టి ఈ సగాన్ని ఇక్కడ పెడతాం పదిహేను ఇంచులు ఇక్కడ మార్కింగ్ చేసాం తర్వాత ఎంత క్లాత్ మిగిలిందన్నది చూడండి ఐదు ఇంచుల వరకు మిగిలింది ఇలా సమానం చేస్తే రెండున్నర ఇంచీలు వచ్చింది ఇక్కడ నుంచి కరెక్ట్గా రెండున్నర ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోండి ఇలాగా దాని తర్వాత రెండున్నర ఇంచీలకి ఇలా ఒక మార్కింగ్ చేసుకోండి ఇటువైపు అంటే క్లాత్ ఎంత మిగిలితే అంత అటు ఇటు సమానంగా పనిచేయాలన్నమాట ఇప్పుడు ఇటువైపు రెండు పార్ట్లు కాబట్టి ఆ పదిహేను ఇంచుల్ని సగం చేస్తే ఈ పదిహేను పదిహేను ఇంచుల్ని సగం చేస్తే ఏడున్నర ఇంచులు వస్తుంది ఇప్పుడు హుక్స్ల దగ్గర నుంచి ఏడున్నరకి ఇలా మార్కింగ్ పెట్టండి అదే రకంగా తాడుల దగ్గర నుంచి కూడా ఏడున్నరకి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోండి ఇలా ఐ బెల్ట్ తీసుకొని ఇటువైపు చూసారా ఐ బెల్ట్ వైపు నుంచి కూడా ఇలా కొలుచుకోండి కొలుచుకొని చక్కగా ఇలా ఏడున్నర ఇంచులకి ఒక మార్కింగ్ అనేది ఇలా చేసుకోవాలి ఇక్కడి నుంచి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్ లూజ్ కూడా కావాలి హ్యాండ్ని కరెక్ట్గా సెంటర్లోకి ఇలా ఫోల్డ్ చేయండి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత చక్కగా ఆది బ్లౌజ్ తీసుకోండి ఇలా ఫోల్డింగ్ అయింది కదా పర్ఫెక్ట్గా షోల్డర్కి సెంటర్లోకి చక్కగా ఫోల్డింగ్ వచ్చేటట్టుగా ఇలా నలిపి ఇలా ఫోల్డింగ్ అనేది ఇలా పట్టుకోండి ఇలా పట్టుకున్న తర్వాత ఆది బ్లౌజ్ తీసుకోండి ఆది బ్లౌజ్ తీసుకుని ఆది బ్లౌజ్ హ్యాండ్ పొడ ఈ ఫోల్డింగ్ ఉంది కదా ఫోల్డింగ్ ఫోల్డింగ్ వైపు ఇలా వచ్చేటట్టుగా ఇలా పట్టుకోండి పట్టుకొని కరెక్ట్గా మనకి లూజ్ ఎంతవరకు ఉందో ఈ కుట్టు అక్కడికి ఒక మార్కింగ్ చేయండి దాని తర్వాత ఇక్కడ మాత్రం చెస్ట్ దగ్గర మాత్రం మనం బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు రెండు ఇంచులు మార్జిన్ తీసుకున్నాం ఆ రెండు ఇంచులు మార్జిన్ అన్నది మనం అంచు దగ్గర నుంచి లోపల వైపుకి పెట్టుకోవాలి చూడండి ఇక్కడ రెండు ఇంచులు అని రాసుకున్నాం కదా ఈ ఖర్చు అన్నది మనం రెండు ఇంచులు పెట్టుకున్నాం ఈ రెండు ఇంచులు పెట్టుకున్నప్పుడు ఈ అంచు దగ్గర నుంచి ఇటువైపు నుంచి ఇక్కడికి రెండు ఇంచులకి మార్కింగ్ చేస్తాం అనమాట ఇప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఈ రెండు ఇంచుల దగ్గరికి ఇలాగా క్ర లైన్ కలుపుతూ ఈ రెండు డాట్లు కలుపుతూ ఒక గీత గీసాం తర్వాత చంక మార్కింగ్ దగ్గర నుంచి నడుము మార్కింగ్ కలుపుతూ ఒక లైన్ గీయాలి ఎప్పుడు కూడా ఫిట్టింగ్ మాత్రం ఎప్పుడు ఒరిజినల్ ఫిట్టింగే ఫస్ట్ లైన్ కుట్టుకోవాలంటే ఆ తర్వాతే మనకి ఎన్ని కావాలని ఎక్స్ట్రా కుట్లు అనేవి కుట్టుకోవాలి ఫస్ట్ ఇక్కడ లాక్ చేసుకుని చంక కుట్లు రెండు ఒకదాని మీద ఒకటి వస్తున్నాయి లేవో ఇలా చెక్ చేసుకుని గట్టిగా పట్టుకుని ఇక్కడ వరకు కుట్టుకుంటాలి ఆ తర్వాత మళ్ళీ నడుము మార్కింగ్లు పెట్టాం కదా ఆ రెండు మార్కింగ్లు కూడా ఇలా పట్టుకుని పర్ఫెక్ట్గా ఇలా మార్కింగ్లు రెండు పట్టుకుని స్టిచ్చింగ్ అనేది చేసేయాలి పక్కన మనకి ఎంత క్లాత్ ఏది మిగులుతుందన్నది చూడకండి ఈ అంచులు పర్ఫెక్ట్గా వచ్చేయలేవు అన్నది చెక్ చేసుకోండి దాని తర్వాత ఒక రెండు కుట్లు అనేవి ఖర్చులు ఎక్స్ట్రాగా వేసుకోండి ఎప్పుడైనా సరే బ్లౌజ్ టైట్ అయినప్పుడు మనకి యూజ్ అవుతుంది ఈ రకంగా రెండో కుట్టు కూడా మనం వేసేసుకున్నాం అంటే మొత్తం మీద మూడు కుట్లు వేసుకున్నాం ఫస్ట్ ఒరిజినల్ ఫిట్టింగే చేసుకోవాలి ఆ తర్వాత ఈ సైడ్ మిగిలిన క్లాత్లు ఏమైనా ఉంటే ఎగుడు దిగుడు ఉంటే ఇలా స్ట్రైట్గా చక్కగా ట్రిమ్ చేసేసుకోండి ఆ తర్వాత చూసారా చంక కుట్లు రెండు చక్కగా ఇలా ప్లస్ మార్క్ వచ్చేటట్టుగా ఇలా కలిసింది కదా ఇదే ఇదే రకంగా రెండో వైపు కూడా మీరు ఫిట్టింగ్ అనేది సేమ్ ఇదే ప్రాసెస్ చేసేసుకోండి మొత్తం బ్లౌజ్ అంతా రెడీ అయిన తర్వాత ఈ రకమైన లుక్ ఉంటుందండి ఈ మోడల్ కూడా చాలా చాలా బాగుంటుంది షేప్కి షేపు ఉంటుంది అలాగే మనకి బ్యాక్ హుక్స్లు వేసుకోవాలి అని ఉన్నప్పుడు చక్కగా బ్యాక్ ఓపెన్ కూడా ఉంటుంది ఈ రకంగా ఒకసారి ఈ మోడల్ ట్రై చేసి చూడండి బిగినర్స్కి కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇది చిన్న సైజు బ్లౌజ్ అండి ఎవరైనా సరే చిన్న సైజ్ వాళ్ళు ఉన్నారంటే యాజ్ స్టేజ్గా మీరు మొత్తం కొలతలన్నీ ఇలాగే కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా మీకు సెట్ అవుతుంది ఒకసారి స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి